తెలంగాణ జిల్లాలో ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పటి వరకు కూడా విద్యా శాతం చాలా తక్కువ. అయితే మీ ఫ్యామిలీలో మీ నాన్నగారు ఒక టీచర్గా ఉండి మిమ్మల్ని ఐఏఎస్ చేయాలి లేదా అది చదివించాలి అని ఏ విధంగా అనుకున్నారు సార్? అంత పెద్ద పరేడ్ గ్రౌండ్, ఆ పరేడ్ గ్రౌండ్లో పోలీసులు మిగతా వాళ్ళు చేసే కవాతులు విన్యాసాలు, తర్వాత కలెక్టర్ సెల్యూట్ తీసుకోవడం, అబ్బా కలెక్టర్ అంటే ఇంత హడావుడియా, ఇంత బాగా ఉంటుందా? అయితే నేను కూడా కలెక్టర్ కావాల్సింది. రావుస్ అకాడమీ, మీ అప్పుడే రావుస్ అకాడమీ ఢిల్లీలో, ఇప్పుడు కూడా అదే ఇంపార్టెన్స్ ఉంది సార్. ఢిల్లీలో రావుస్ అకాడమీ అని అంటే అక్కడే చదవాలి అని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అసలు దాని అంత ఇంపార్టెన్స్ ఎలా వచ్చిందంటారు? దాని స్పెషాలిటీ ఏంటి అసలు? ఆ ప్యాషన్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ చక్కటి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్గా తీర్చిదిద్దాలి అని ఆయన మనోసంకల్పం. దానికి తగ్గట్టుగా ఆయన పనిచేశాడు కాబట్టి తర్వాత ఆయన సెలెక్ట్గా తీసుకున్నాడు. ఎవరు వెళితే వాళ్ళని తీసుకునేవాడు కాదు, ఇంటర్వ్యూ చేసేవాడు ముందు. ఆయన పేరు సంక్రాంతి అప్పారావు. ఓకే, ఈస్ట్ గోదావరి. ఓకే, నేను ఈ 42 ఏళ్ల సర్వీస్లో ఎన్నడూ నా మనస్సాక్షికి విరుద్ధంగా ఏ కాగితం మీద సంతకం పెట్టలేదు, ఆ అవసరమూ రాలేదు. అలా జరిగిపోయిందంటే ఏ పోస్ట్కి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం రాలేదు, అవి వెతుక్కుంటూనే వచ్చాయి. ఎందుకు వచ్చాయో అది భగవంతుడి ఇచ్చ అంతే. ఒక సివిల్ సర్వెంట్ని వాళ్ళ అంటే ఈ రాజకీయాల మీద ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తిగా చేసే అవకాశం ఉందంటారా అసలు? కష్టం అండి, ఎందుకంటే వాళ్ళ ఆలోచన పద్ధతి ప్రకారం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది సరి అయింది కావచ్చు కాకపోవచ్చు, బట్ ఎప్పుడైతే సంతకం పెట్టారో బాధ్యత వాళ్ళది కాబట్టి మనం ఎందుకు బాధపడాలి? వాళ్ళ బాధ ముందు మా బాధ ఏంటి? ఎంత అండి, మమ్మల్ని డిస్మిస్ చేయరు కదా. మహా అంటే ప్రాధాన్యత లేని పోస్ట్కి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. చాలామంది అనేది ఏంటంటే రాజకీయ నాయకులకి కూడా కొంత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పెట్టాలి, చదువుకోని వాళ్ళు కూడా ఇందులోకి వస్తున్నారు, దానివల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు? అసలు చదువుకి పరిపాలన పరిజ్ఞానానికి సంబంధం లేదు. కలెక్టివ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఇండివిజువల్ ఇంటెలిజెన్స్. జనరల్గా తెలంగాణ జిల్లాలో గట్టిగానే ఇస్తారు కట్నం. మీకు మీకు ఎంత తీసుకున్నారు? ఈ స్థలం, ఈ ఇల్లు నా శ్రీమతిది, నేను ఇక్కడ టెనెంట్ మాట్లాడు. అంటే ముందు ప్రజల్లో మార్పు రావాలంటారా లేకపోతే రాజకీయ నాయకుల్లో మార్పు? ఇద్దరిలోనూ మాట్లాడాలి. ఒక కమ్యూనిటీ మమ్మల్ని బ్యాక్వర్డ్గా ట్రీట్ చేయండి అని అడిగినప్పుడు మనం ఫార్వర్డ్కి ఎలా వెళ్తామండి? మన దేశం అభివృద్ధి ఎలా చెందుతుంది? ప్రస్తుతానికి మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఏంటంటారు? ప్రతిదాన్ని కులం కోణంలో నుంచి చూద్దాం. రెండవది మతం, మూడవది ప్రాంతీయ తత్వం, నాలుగవది లంచగొండితనం. ఇప్పటివరకు మీరు ఎంతోమంది సీఎంలతో కలిసి పనిచేశారు, ఏ సీఎంతో అంటే మీకు ఇబ్బంది అనిపించింది చేయడానికి, వర్క్ చేయడానికి ఇబ్బంది అనిపించింది, ఏ సీఎంతో ప్రశాంతంగా మీరు వర్క్ చేయగలిగారు? చెన్నారెడ్డి గారి దగ్గర కీర్తి శేషుల వారు ఇప్పుడు లేరు, బట్ ఆయన దగ్గర పనిచేయడం కొంచెం కష్టం. ఎందుకంటే లాస్ట్ టైం మీరు జేడి లక్ష్మీనారాయణ గారు దాని మీద వచ్చిన విమర్శ ఏదైతే ఉందో దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది సార్. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఫాలో అయ్యే రూల్స్ తెలియదు ఆయనకి, ఆ చట్టాల మీద వాళ్ళకి అవగాహన లేదు, లేకుండా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. వాట్సాప్లో ఒక పెద్ద మెసేజ్, ఒక గ్రూప్ వచ్చింది సార్ ఇప్పుడు కొత్తది, మా రోడ్లు మేము వేసుకుంటాం, మేము కట్టిన పన్ను మాకు రిటర్న్ చేసేయండి. కారులో మనం కూర్చొని ప్రభుత్వాన్ని తిట్టగలిగినంత ఈజీ పని కాదు, అది చాలా పెద్ద ఖరీదు తప్పదు, అది ప్రభుత్వ బాధ్యత.
హాయ్ అండి, ఈనాటి దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో మరి నా స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా మీకు? అంటే మనం చాలా రోజుల నుంచి సివిల్ సర్వెంట్స్ సిరీస్ తీసుకుంటున్నాం కదా, మరి ఆ సివిల్ సర్వెంట్స్ సిరీస్లో భాగంగా నాతో పాటు ఈరోజు తెలంగాణ మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్, అలాగే చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు, ఫైనాన్స్ సెక్రటరీగా కూడా పనిచేసినటువంటి రమాకాంత్ రెడ్డి గారు. మరి ఆయన్ని అడిగి ఆయన జీవిత విశేషాలను తెలుసుకున్నానండి. రమాకాంత్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనబడుతున్నారు నాకు. హాయిగా కదా. నేను వాట్సాప్ పిక్లో కూడా మీ మనవాళ్ళు చక్కగా ఒళ్ళో కూర్చోపెట్టుకొని మనవాళ్ళు మనవాళ్ళతో సరదా గడిపేస్తున్నారు. హాయిగా హాయిగా, ఎందుకంటే 42 ఏళ్ళు పనిచేసాం కదండి. ఇంకా చాలా 42 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. పెట్టినప్పుడు మిగతా వ్యాపకాలు, ఇంకేదన్నా మనసుకి ప్రశాంతతనిచ్చే వ్యాపకాలు పెట్టుకోవాలి. అది అప్పటిదాకా అటెండ్ చేయని కార్యక్రమాలు, అప్పటిదాకా వెళ్ళని ఇళ్ళు, అప్పటిదాకా వెళ్ళని కార్యక్రమాలు అన్నీ ఇప్పుడు మెల్లిమెల్లిగా పూర్తి చేసుకుంటున్నాం. ఎక్సలెంట్. సో మీ రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు హాయిగా. సార్ మీకు అనిపిస్తుందా ఇప్పుడు పొద్దున్న లేస్తే ఎంతో హడావిడిగా మీ గవర్నమెంట్ వర్క్స్ అనండి, లేదంటే ఒక సీఎంతో నండి, టోటల్గా ఒక ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో పొద్దున్నీ సాయంత్రం వరకు తలమునకలై ఉండిపోయే మీరు, ఇప్పుడు సడన్గా ఇలా ఈ టైంని మీరు ఎలా మీ మనసు యాక్సెప్ట్ చేసిందా? మొదట్లో ఒక 2 నెలలు కష్టం అండి, ఎందుకంటే 42 ఏళ్ళు పొద్దున్న లేవంగానే ఏదో ఒక టెలిఫోన్ కాల్, ఎవరో ఒక కలెక్టర్ ఫోన్ చేస్తాడు ఒక ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ముఖ్యమంత్రి గారి ఫోనే వస్తుంది, లేకపోతే స్పీకర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, లేకపోతే మా జాయింట్ సెక్రటరీ ఏదో ఫోన్ చేస్తాడు, లేకపోతే పోలీస్ కమిషనర్ హైదరాబాద్ ఏదో చెప్తాడు ఫోన్లో. కాబట్టి పొద్దటి నుంచి మనకి ఫోన్లు ఉంటుంది, ఆ మధ్యలోనే అటు ఇటు హడావుడిలో రెడీ అయిపోయి 9:30 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతాం. మళ్ళీ సాయంత్రం ఎప్పుడు వస్తామో మాకే తెలియదు. కాబట్టి అంత హడావుడి జీవితం గడిపిన తర్వాత సడన్గా ఇంకా రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళనక్కర్లేదు అన్న నిజం మనకి ఎప్పుడైతే కనిపిస్తుందో, ఓహో అలాగా రిటైర్ అయిపోయాము మనం, రేపటి నుంచి ఇంకా ఆఫీస్కి వెళ్ళనక్కర్లేదా, హాయిగా ఉందే అని ఒకసారి అనిపిస్తుంది. ఎలా అంటే ప్రతిరోజు బడికి వెళ్ళమని చిన్న పిల్లవాడిని, రోజు వెళ్ళాలి నువ్వు రోజు పరీక్ష రాయాలని ఇబ్బంది పెట్టిన వాడిని, రేపటి నుంచి ఇంకా నువ్వు వెళ్ళనక్కర్లేదురా రేపటి నుంచి స్కూల్కి అని అంటే ఒక 4 రోజులు సంతోషపడతాడు. బట్ రేపటి నుంచి అసలు నువ్వు స్కూల్కే వెళ్ళనక్కర్లేదురా అంటే బాధపడిపోతాడు కదా. కాబట్టి ఒక 4-5 వారాలు ఉంటుంది, ఆ తర్వాత శరీరం మనసు అలవాటు పడిపోతుంది. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుందా నిజంగా ఏదైనా వర్క్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ? అంటే ప్రపంచం పేపరు టీవీ న్యూస్ ఇవన్నీ చూసిన తర్వాత ఏదైనా చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది మీ మనసుకి? ఒక మంచి ఎన్జిఓ కనుక దొరికితే జాయిన్ అవ్వాలి అని ఉంది. అలాగే ఏమన్నా సివిక్ ఇష్యూస్, సివిల్ ఇష్యూస్, ప్రజా సంబంధమైన సమస్యలు, అంటే పార్టీ పరంగా కాకుండా ఒక కులం ప్రకారం పథకం ప్రకారం కాకుండా, ఒక మతం గురించి కాకుండా, ఒక ప్రాంతీయ తత్వం కాకుండా, ఒక దేశాన్ని గురించి మాట్లాడే ఒక సంస్థ కానీ ఒక ఎన్జిఓ కానీ నిజాయితీగా న్యాయంగా నిస్వార్థంగా పోట్లాడే వాళ్ళు ఉంటే అట్లాంటిది జాయిన్ కావాలని నాకు చాలా ఉంది, వెతుకుతున్నా. ఎక్సలెంట్. ఇప్పుడు మీ నాన్నగారు ఒక సామాన్య ఉపాధ్యాయుడు, స్కూల్లో ఉపాధ్యాయుడు, అయితే జనరల్గా ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా డాక్టర్ ఉంటే పిల్లల్ని డాక్టర్ చదివించాలను, ఎవరో ఒకళ్ళు వెనకాతలో ఉంటే వాళ్ళని చూసి ఓ డాక్టర్ ఇలా ఉంటారా లేదంటే ఒక లాయర్ ఇలా ఉంటారని ఉంటుంది. కానీ మీ ఫ్యామిలీలో ఏంటి, తెలంగాణ జిల్లాలో ఏంటి, తెలంగాణ జిల్లాలో ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పటివరకు కూడా విద్యా శాతం చాలా తక్కువ, అయితే మీ ఫ్యామిలీలో మీ నాన్నగారు ఒక టీచర్గా ఉండి మిమ్మల్ని ఐఏఎస్ చేయాలి లేదా అది చదివించాలి అని ఏ విధంగా అనుకున్నారు సార్? దానికి ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను సార్. నేను మాది వరంగల్, మా స్వస్థలం ఒక చిన్న గ్రామం పైడిపల్లి అని, వరంగల్ పట్టణానికి 3 కిలోమీటర్లు, ఇప్పుడు వరంగల్ పట్టణంలో కలిసిపోయింది. నేను వరంగల్లోనే ఒక మున్సిపల్ హై స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నాను, అక్కడే మా నాన్నగారు ఉపాధ్యాయుడు. సో పొద్దున్నే మోటార్ సైకిల్ మీద ఆయన నన్ను తీసుకెళ్లేవారు, క్లాస్లో దింపేవారు, మళ్ళీ సాయంత్రం కలిసి వచ్చేవాడు. మీకు తెలుసు మనకి 2 జాతీయ సంఘటనలు ఉంటాయి, 1 15 ఆగస్టు, 2 26 జనవరి. ఆ 2 సందర్భాల్లో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో కలెక్టరు
వందనం స్వీకరిస్తారు, గౌరవందనం. ఎస్, అంటే పరేడ్లో, పరేడ్ గ్రౌండ్స్లో పరేడ్ జరుగుతుంది, పరేడ్లో ఆయన సెల్యూట్ తీసుకుంటారు. ఆ రోజుల్లో ఏమిటంటే ఆనవాయితీ మా జిల్లా విద్యాశాఖ అధికారు డిఓ గారు వారి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలందరూ, అలాగే ప్రైవేట్ స్కూళ్ళల్లో యూనిఫామ్ వేసుకున్న పిల్లలందరినీ ఆ పరేడ్కి తీసుకెళ్ళాలి. ఓకే, ఆ ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి అక్కడ పరేడ్ అంతా చూపించాక మళ్ళీ తీసుకురావాలి. సో మా స్కూల్ నుంచి కూడా 2-3 బస్సులు, 2 లారీలు అలా పెట్టేవాళ్ళు. ఎవరికి దేంట్లో వీలైతే దాంట్లో కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళం. అది నాకు చూసినప్పుడు అనిపించింది, అంత పెద్ద పరేడ్ గ్రౌండు, ఆ పరేడ్ గ్రౌండ్లో పోలీసులు, మిగతా వాళ్ళు చేసే కవాతులు, విన్యాసాలు, తర్వాత కలెక్టర్ సెల్యూట్ తీసుకోవడం. అబ్బా, కలెక్టర్ అంటే ఇంత హడావుడియా, ఇంత బాగా ఉంటుందా? అయితే నేను కూడా కలెక్టర్ కావాల్సిందే. ఓకే అని ఆ రోజు అనుకున్నాను. మా నాన్నగారితో చెప్పాను, ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. మా అమ్మగారితో కూడా చెప్పాను, ఆవిడ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. అప్పుడు ఎంత వయసు ఉంటుందండి మీకు? అప్పుడు నేను అనుకుంటాను ఎంత, 7 ఏళ్ళు. 7 ఏళ్ళకి మీ మనసులో నాటుకుపోయింది. ఇంకా తెలుగు మీడియం అయిపోగానే నా కోరిక గుర్తించి మా నాన్నగారు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. చేయించుకుంటే హైదరాబాద్లో ప్రెస్టీజియస్ కాలేజ్ ఉంది, నిజాం కాలేజ్ అని, దాంట్లో నాకు అడ్మిషన్ దొరికింది. అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో మెయిన్ ఆర్ట్స్ కాలేజ్లో చదువుకున్నాను. చదువుకునేప్పుడే ఐఏఎస్కి కొద్ది కొద్దిగా లైబ్రరీకి వెళ్ళి ప్రిపేర్ అయ్యేవాడిని. కానీ మా ప్రొఫెసర్లు వాళ్ళంతానేమో, నువ్వు బాగా చదువుతావు కదా, లెక్చరర్ పోస్ట్ కానీ రీడర్ పోస్ట్ చేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళ ఉద్దేశం. లేదండి, ఒకసారి ప్రయత్నం చేస్తాం, తప్పే ఉంది అంటే, అబ్బో 2 లక్షల మంది రాస్తారు కదా, అసలు ఇప్పటిదాకా తెలంగాణ నుంచి డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు లేరు కదా, కాబట్టి మరి నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటేలాగా ఉద్యోగం ఇస్తాం, రండి. నేను ఎంఏలో గోల్డ్ మెడలిస్ట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గోల్డ్ మెడల్ అని ఒకటి ఉంటుంది. చిన్నప్పటి నుంచి రాముడు మంచి బాలుడే మీరు. సో ఆ గోల్డ్ మెడల్ నాకు వచ్చింది కాబట్టి మా ప్రొఫెసర్ చనిపోయారు ఆయన, ముత్తాలిబ్ గారని, ఆయన పిలిచి నీకు లెక్చరర్ జాబ్ ఇస్తాను, ఇక్కడే చెయ్యి అన్నారు. లేదండి, ఒక్కసారి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏదన్నా ఒక 2-3 నెలలు ఉండి అసలు అయ్యే సంగతి ఏమిటో చూసి వస్తాను అంటే, పాపం ఆయన ఒక మాట చెప్పారు, సరే నీకు అంత ఇష్టం ఉంది కాబట్టి వెళ్ళు, నీకు అది రాకపోతే వస్తుందని ఆశిస్తున్నాను, రాకపోతే నువ్వు ఇక్కడికి రా, నా దగ్గర జాయిన్ అవుతావు అన్నారు. ఓకే, ఆయన ఇచ్చిన మనోసంకల్పం కానివ్వండి, ఆయన నా మీద పెట్టిన విశ్వాసం కానివ్వండి, నేను ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యాక ముందు ఆయన దగ్గరికే వెళ్ళాను. ఎక్సలెంట్. వెళ్ళి, సార్ మీరు ఆ రోజు ఆశీర్వదించారు, నాకు ఒక భరోసా కూడా ఇచ్చారు, అక్కడ రాకపోతే మళ్ళీ తిరిగి రమ్మని, మీరు రమ్మనందుకు థ్యాంక్స్ అండి, నేను సెలెక్ట్ అయిపోయానని చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి, షాక్ అయిపోయి ఉంటారు. అవును కదా, నిజంగా అసలు నిజంగా. కాదు సార్, ఒకటి చెప్పండి, ఇప్పుడు తెలంగాణ జిల్లాలో అప్పట్లో అంత అసలు చదువు మీద అంత అవగాహన లేదు ఒక విధంగా చెప్పాలంటే. సో యువర్ తర్వాత గైడెన్స్ లేదు, గైడెన్స్ లేదు అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఎలా చదవాలి, అసలు ఏం చదవాలి, ఎలా ఉంటాయి ప్రశ్నలు, ఎలా రాయాలి, అలాంటి గైడెన్స్ కానీ. తర్వాత ఎవరిని అడిగినా మా అమ్మ నాన్నని భయపెట్టించేవాళ్ళు అంతా. ఒకడే కొడుకు ఏదో జాబ్ వస్తే చేయనివ్వకుండా ఏమిటి ఐఏఎస్ అంటారు ఏమిటి, ఇంతమంది రాస్తారు, ఎంతమంది సెలెక్ట్ అవుతారు, 100 మంది సెలెక్ట్ అవుతారు ఆల్ ఓవర్ ఇండియాలో, మరి లేకపోతే ఎలాగా, ఈ వచ్చిన ఉద్యోగం కూడా పోతుంది కదా, ఇలా చేస్తున్నారేమిటి అంటే, నిజంగా మా అమ్మగారు మా నాన్నగారికి నా మీద ఉన్న విశ్వాసం గురించి ఇక్కడ చెప్పాలి. వారికి నా మీద అంత విశ్వాసం ఉంది కాబట్టి నాకు పట్టుదల పెరిగిపోయింది. మరి వారి అంత విశ్వాసం ఉన్న వాళ్ళని విశ్వాసం ఎలా వమ్ము చేయగలను? కరెక్ట్. కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం, ప్రయత్న లోపం అనకూడదు. వస్తుందో లేదో తెలీదు, రావాలనే ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కరూ, రావాలనే చేద్దాం. రాలేదనుకోండి, మా ప్రొఫెసర్ గారు భరోసా ఉంది కదా అని వెళ్ళిపోయాను. సార్ రావుస్ అకాడమీ, మీ అప్పుడే రావుస్ అకాడమీ ఢిల్లీలో, అవునా, ఇప్పుడు కూడా అదే ఇంపార్టెన్స్ ఉంది సార్ ఢిల్లీలో. రావుస్ అకాడమీ అని అంటే అక్కడే చదవాలి అని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అసలు దాని అంత ఇంపార్టెన్స్ ఎలా వచ్చిందంటారు? దాని స్పెషాలిటీ ఏంటి అసలు? స్పెషాలిటీ ఏమిటంటే ఆయన పద్ధతి ఎలా ఉంటుందంటే, ఒక క్లాస్ రూమ్ పద్ధతి లాగా ఉంటుంది. ఒక్కో రోజు ఒక సబ్జెక్ట్ తీసుకొని
ఆ సబ్జెక్ట్ మీద చాలా లోతుకు వెళ్ళి మనకి లైబ్రరీలో దొరకని పరిజ్ఞానం, మనకి క్లాస్లో దొరకని నాలెడ్జ్ అంతా ఆయన మనకి చెప్తారు. ఒకటి. రెండవది, ఇంటర్వ్యూ అయిపోగానే లేదా ముందు రిటర్న్ ఎగ్జామ్ అయిపోగానే ఒక్కొక్కరిని పిలిచేసి నువ్వు ఎలా రాశావు, ఏం రాశావు అని అడిగేవాడు. అడిగి ఆయనకి తోచిన విధంగా మార్కులు చెప్పేవాడు. నీకు దాదాపుగా ఎన్ని వస్తాయి. చాలా వరకు ఆయన ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయ్యాయి. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడిని పిలిచేసి, నిన్న మీ ఇంటర్వ్యూ జరిగింది కదా, ఏం ప్రశ్నలు అడిగారు, నువ్వేం చెప్పావు. దానికి ఆయన కొన్ని మార్కులు ఇచ్చేవాడు. దాన్ని బట్టి మా ఇంటర్వ్యూ ఇవాళ రేపు ఉంటే మమ్మల్ని పిలిచేసి, మీ బ్యాక్గ్రౌండ్ ఇది, మొన్న క్యాండిడేట్ ఇది అడిగారు, మిమ్మల్ని ఇది ఇవాళ అడగచ్చు అని ఉజ్జాయింపుగా మాకు కొన్ని ప్రశ్నలు చెప్పేవారు. దానిలో రెండు మూడు తప్పకుండా వచ్చాయి. ఓకే. సో అంత దూరదృష్టితో, సబ్జెక్ట్ మీద అంత అవగాహనతో, అదొక ప్యాషన్ ఆయనకి, అదొక ప్యాషన్తో పనిచేశాడు తప్ప ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టాను డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు వచ్చిందనుకోండి రాలేదని కాదు, మాకేం ఆయన ఫ్రీగా చెప్పలేదు, మేమేమి ఫ్రీగా చెప్పించుకోలేదు, కానీ ఆ ప్యాషన్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ చక్కటి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్గా తీర్చిదిద్దాలి అని ఆయన మనోసంకల్పం. దానికి తగ్గట్టుగా ఆయన పనిచేశాడు కాబట్టి తర్వాత ఆయన సెలెక్ట్గా తీసుకునేవాడు. ఎవరు వెళితే వాడిని తీసుకునేవాడు కాదు, ఇంటర్వ్యూ చేసేవాడు ముందు. ఇంటర్వ్యూ చేసి, అసలు మీకు విషయ పరిజ్ఞానం ఎలా ఉంది, అసలు ఆ సబ్జెక్ట్లో మీకు ఎంతవరకు డెప్త్ ఉంది అది చూసి నిజంగా మీరు సీరియస్గా ఉన్నారా లేదా, అలా అయితేనే ఆయన తీసుకుంటాడు, లేకపోతే సారీ అని చెప్పేవాడు. మిగతా వాళ్ళు ఇంకా ఢిల్లీలో చాలా ఉన్నాయి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, ఇక్కడ దొరకని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఓకే. మీరు సివిల్స్ కొట్టిన తర్వాత వెళ్ళారండి, కనిపించారా ఆయనకి వెళ్ళి ఒకసారి? కనిపించారు. నేను అంతేకాదు, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఆయన రెండుసార్లు నా దగ్గరకు వచ్చారు. నేను డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా పనిచేసినప్పుడు ఆయన పేరు సంక్రాంతి అప్పారావు. ఓకే. ఈస్ట్ గోదావరి. ఓకే. సో ఎస్ రావు అని పెట్టుకునేవాడు. రెండుసార్లు నా దగ్గరికి డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా ఉన్నప్పుడు లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఉంది ఆఫీసు, అక్కడికి వచ్చి నన్ను పలకరించి వెళ్ళారు. ఫస్ట్ టైం మీకు పోస్టింగ్ ఇచ్చినప్పుడు, ఆ రోజు మీరు ఇక్కడ పోస్టింగ్ అని చెప్పగానే మీ చేతిగా పేపర్లు ఇచ్చినప్పుడు, అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అయినప్పుడు ఏమనుకున్నారు, అసలు మనసులో ఏం చేద్దాం అనుకున్నారు? ఎందుకంటే ఫస్ట్ టైం పోస్టింగ్, ఎన్నో ఆశలు అనుకుంటారు, ఒక ఏఎస్ అనగానే ఇది చేయాలి అది చేయాలి ఇలా ఉండాలని అనుకుంటారు. అలానే మీరు చేయగలిగారా, లేదంటే దీన్ని మీ మనసుకి విరుద్ధంగా ఏమన్నా చేయాల్సిన పరిస్థితులు వచ్చాయంటారా? నేను చెబితే మీరు అతిశయోక్తి అనుకుంటారేమో, అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. నేను ఈ 42 ఏళ్ల సర్వీస్లో ఎన్నడూ నా మనస్సాక్షికి విరుద్ధంగా ఏ కాగితం మీద సంతకం పెట్టలేదు, అవసరము రాలేదు, అలా జరిగిపోయింది అంతే. ఏ పోస్ట్కి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం రాలేదు, అవి వెతుక్కుంటూనే వచ్చాయి. ఎందుకు వచ్చాయో అది భగవంతుడి ఇచ్చ అంతే, వచ్చాయి. వాటికి న్యాయం చేయడానికి నేను మాత్రం శాయశక్తుల్లో ప్రయత్నం చేశాను. సార్, మనసులో మాట చెప్పండి. నా ప్రోగ్రాం పేరే దిల్సే విత్ అంజలి. చెప్పండి. సో ఇన్నాళ్ళ మీ సర్వీస్లో మీరు ఏం నేర్చుకున్నారు? ఇన్నాళ్ళు మన సర్వీస్లో ఏమిటంటే, మనం ఒక అధికార హోదాలో ఉన్నప్పుడు ఎవరికైనా సాయం చేయడానికి వీలైతే మనం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మనం నష్టం చేయకూడదు. అందరికీ అన్ని పనులు మనం చేయలేము, అందరికీ అన్ని పనులు నేను కలెక్టర్ అయినా సరే చీఫ్ సెక్రటరీ అయినా సరే చేయలేను, కానీ ఎందుకు చేయలేను, వాళ్ళకి కాస్త విడమరిచి మనం విశదీకరిస్తే కొంతమంది అయినా అర్థం చేసుకుంటారు. అంతేగాని మనం విసుక్కొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేస్తాం, ఎవరు వస్తారు పాపం, వాళ్ళు సమస్య ఉంటేనే కదా మన దగ్గరికి వచ్చేది, ఏదో సమస్య ఉంటేనే వచ్చాను, అయితే మన దగ్గర టీ తాగడానికి రారు కదా, మరి వాళ్ళ సమస్య వాళ్ళకి పెద్ద సమస్య, అది ఏదైనా కావచ్చు. వాళ్ళు చెప్పుకునే సమయం కూడా మనం ఇవ్వకుండా, చెప్పుకున్న తర్వాత దానికి ఏం చేయగలమో ఏం చేయలేమో కూడా చెప్పకుండా మనం బిహేవ్ చేసామనుకోండి, అది అన్యాయం అయిపోతుంది. మీకు ఒక చిన్న మాట చెప్తాను, దీంట్లో
నాకు ఒక సందేశం కూడా ఉంది సత్యసాయిబాబు గారి దగ్గర నుంచి. ఓకే. అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేశానండి. కలెక్టర్గా బాధ్యతలు వహించేప్పుడు ఎవరైనా విశిష్ట వ్యక్తి అంటే వివిఐపి లాంటి వాళ్ళు ఎవరైనా పుట్టుపర్తి వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. అలా ఒకసారి వెళ్ళినప్పుడు సత్యసాయిబాబు గారిని, అలా వెళ్ళినప్పుడల్లా ఆయన్ని కలిసేవాడిని. ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన్ని కలిశాను. ఏం బంగారు ఏం కావాలి, ఆయన బంగారు అంటాడు. ఓకే. ఏం బంగారు ఏం కావాలి అన్నాడు. స్వామి, జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నాను, అప్పుడప్పుడు నాకు అసంతృప్తిగా ఉంటుంది, ఎందుకు అన్నాడు. చాలామంది జిల్లా కలెక్టరు వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించగలిగే అధికారి అన్న భావంతో మా దగ్గరికి వస్తారండి. కొన్ని సమస్యలు నిజంగా పరిష్కరించలేము మేము. ఒక్కోసారి పెళ్ళాం మొగుడు తగులాడుకుంటే కూడా మా దగ్గరకు వస్తారండి. మమ్మల్ని ఏం చేయమంటారు? కొన్ని సమస్యలు ఇలా ఉంటాయి, కొన్ని వ్యక్తిగతమైనవి ఉంటాయి, కొన్ని ఉద్యోగ సంబంధితమైనవి ఉంటాయి, కొన్ని ఏ రంగానికి కూడా పరిమితం కాకుండా ఏదో ఒక సమస్య వస్తుంది, అప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని అన్నారు. ఆయన అన్నారు, బంగారు ఒక మాట చెప్పనా అన్నాడు. అని మామూలుగా తెలుగులో మాట్లాడేవాడు ఇంగ్లీష్కి వెళ్ళిపోయాడు. తెలుగులోనే మాట్లాడతారు ఆయన, ఇంగ్లీష్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒకటి చెప్పాడు, బంగారు ఈ మాట చెప్తాను విను, యు కెనాట్ ఒబ్లైజ్ ఎవ్రీబడి ఎవ్రీ టైం. యు కెనాట్ ఒబ్లైజ్ ఎవ్రీబడి ఎవ్రీ టైం, బట్ దెర్ ఈజ్ నో హార్మ్ ఇన్ స్పీకింగ్ టు ఎవ్రీబడి ఒబ్లైజింగ్లీ ఎవ్రీ టైం. నిజంగా ఏ ఐఐఎంలో కానీ, ఏ ఐఐటిలో కానీ, ఏ బిజినెస్ స్కూల్లో కానీ మీకు ఇలాంటి సౌండ్ అడ్వైజ్ ఎక్కడ దొరకదు. దీన్ని సాధ్యమైనంత వరకు నేను పాటించడానికి ప్రయత్నించాను. తర్వాత ఆయన ఇంకే విషయంలో కలిశారండి? తర్వాత ఆయన చనిపోవడానికి 2 సార్లు కలిశాను. అనంతపురం జిల్లా సాధారణంగా కరువు కాటకాలకి అలవాలం. అలాంటి జిల్లాలో ఒకసారి మాకు పశువుల మేత కూడా దొరకని పరిస్థితి వచ్చింది. అప్పుడు నీరు పశువుల మీద చాలా ఇబ్బంది అయిపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి, స్వామి మాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది, ప్రభుత్వం తరఫున మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, మీరేమన్నా మీ తరఫున చేయగలరా, ఏం కావాలి బంగారు అన్నాడు. అంటే బోర్వెల్స్ వేయించగలరా, కాస్త పశువులకి గ్రాస్ తెప్పించగలరా, ఎంత కావాలి అన్నాడు. సరే మా అధికారులతో ఏదో మాట్లాడి చెప్పాను. ఆ పుట్టపర్తి తాలూకా, ఆ రోజుల్లో తాలూకాలు ఇప్పుడు మండలాలు, పుట్టపర్తి తాలూకాలో ఎన్ని బోర్వెల్స్ నేను అడిగాను, అన్ని బోర్వెల్స్ వాళ్ళ డబ్బుతో వేయించాడు. అలాగే ఈస్ట్ గోదావరి, కృష్ణ, వెస్ట్ గోదావరి నుంచి రైల్లో ఆ పుట్టపర్తి తాలూకాలో పశువులకు కావలసినంత పశుగ్రాసం ఫ్రీగా తెప్పించి మాకు ఇచ్చాడు. చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే ఆయన మహిమల గురించి మనకి అనవసరం, బట్ ఆయన ప్రజలకి చేసే మంచి కార్యక్రమాలు చాలా చేశాడు. ఇప్పటికీ ఆయన హాస్పిటల్లో 1 రూపాయి తీసుకోకుండా బైహార్ట్ సర్జరీ చేస్తారు కదా, బైపాస్ సర్జరీ ఇప్పటికీ చేస్తారు. అలాగే అక్కడ స్కూల్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుందండి, చాలా పటిష్టంగా ఉంటుంది, చాలా బాధ్యతయుతంగా ఉంటారు అక్కడ టీచర్లు కానీ మిగతా వాళ్ళు, ఉపాధ్యాయులు కానీ, ప్రధాన ఉపాధ్యాయులు కానీ, ఒక క్రమశిక్షణతో ఆ విద్యా సంస్థలన్నీ నడుస్తాయి. సరే ఆయన పోయిన తర్వాత నేను పుట్టపర్తి వెళ్ళడం జరగలేదు, బట్ ఆయన ఉన్నప్పుడు మాత్రం నేను చూశాను ఆ క్రమశిక్షణ. అక్కడేమి అసలు గదమాయించడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ, గట్టిగా అరవడం కానీ అలాంటివి ఏమి ఉండవు, బట్ ఒకరిని చూసి ఒకరు ఆ క్రమశిక్షణకు అలవాటు పడిపోయి చాలా బాగా ఎవరికి ఏ పద్ధతుల్లో నచ్చితే అక్కడ వాళ్ళు సేవ చేయవచ్చు అలా ఉండేది. చాలామంది బయట విదేశస్తులంతా వచ్చేవాళ్ళు, అక్కడే ఉండేవాళ్ళు, ఉండేసి ప్రజాసేవ చేసి 6 నెలలు 8 నెలలు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే మీరు చనిపోయిన తర్వాత ఆయన చూడడానికి అన్న వెళ్ళారండి? అప్పుడు నాకు కుదరలేదండి. అప్పుడు ఫీల్ అయ్యారా వెళ్ళలేకపోయాను? వెళ్ళలేకపోయాను, ఫీల్ అయ్యాను. ఇది ఆయన ఇచ్చారు. ఓ, ఇప్పటికీ ఎలాగా గుర్తుగా ఉంచుకున్నారు? గుర్తుగా పెట్టుకున్నాను. అంటే మీరు ఆయన భక్తులు అనుకోవచ్చా అండి ఒక విధంగా?
భక్తి కన్నా ఆయన చేసే ప్రజోపకరమైన పనుల మీద నాకు బాగా శ్రద్ధ ఉంది. దాంతో ఆయన నాతో డిస్కస్ కూడా చేసేవారు. మీరు భక్తి ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి, నమస్కారం చేస్తారు లేదా పాదాభివందనం చేస్తారు, మీకు ఇష్టం వచ్చింది చేస్తారు, ఆయన విభూతి కానీ లేకపోతే ఇంకేదైనా ఇస్తారు, ఆ తర్వాత మీరు వెళ్ళిపోవాల్సిందే, అంతే కదా. బట్ నేను సమస్యల మీద మాట్లాడడానికి ఒక జిల్లా కలెక్టర్గా వెళుతున్నాను కాబట్టి ఆయనతో చాలాసేపు గడిపే అవకాశం నాకు వచ్చింది. దానికి నేను నిజంగా అదృష్టవంతుడు. అంటే ఆయన చనిపోయిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు మీకేమన్నా తెలిసాయండి? యాక్చువల్లీ అంటే చాలామంది అండం ఏంటంటే చాలా డబ్బు బంగారం ట్రక్స్లో వెళ్ళిపోయింది, ఎవరో ఏదో చేశారు, ఆయన అంతటా ఆయన వచ్చిన చావు కాదు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. యాక్చువల్లీ నిజంగా ఏం జరిగింది అన్నది ఎవరికీ తెలియదు, అంతా చెప్పుకోవడమే ఇలా జరిగింది అలా జరిగింది అని. మరి ఆ చెప్పేవాళ్ళు ఎంతవరకు నిజం, నిజ నిర్ధారణ అనేది జరగలేదు కాబట్టి మనం ఎంతవరకు అది నిజం ఎంతవరకు నిజం కాదు అన్నది మనం చెప్పలేము. అందులో మనం అక్కడ లోకల్గా లేం కాబట్టి ఎవరో విన్నది చెప్పాల్సిందే, అది ఎంతవరకు మనం నమ్మాలి నమ్మొద్దు అన్నది ఆ చెప్పిన వ్యక్తి విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోలేదు. సార్, ఇప్పటివరకు చాలామంది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళందరూ మానసికంగా పడ్డ వేదన ఏంటి అని అంటే, అమ్మ మేమంతా సిన్సియర్గా పనిచేయాలనుకున్నా కూడా మేము ఒక సీఎం కింద ఒక పిఎం కింద పనిచేయాల్సిన పరిస్థితి. అలా వాళ్ళు చెప్పినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మాకు వాళ్ళకి మధ్య మాట కొంచెం మా విభేదం రావడం వల్ల మాకున్న కేడర్ కన్నా కూడా తగ్గించి లేదంటే ఇంకా బాగా లీస్ట్ పొజిషన్లోకి వేసి మమ్మల్ని పంపించేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని. అంటే ఇంతకుముందు మీ ఐఏఎస్లు మీరు చూస్తే మీకు ఒక కొంత ఐడియా వస్తుంది. అలా ఉన్నవాళ్ళు ఉన్నారు, అతి తక్కువ రేంజ్ నుంచి ఒక్కసారే పెద్ద పొజిషన్కి వాళ్ళకి నచ్చితే పెద్ద పొజిషన్కి తీసుకొచ్చి వాళ్ళ పక్కనే పెట్టుకున్న సందర్భాలు కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక సివిల్ సర్వెంట్ని వాళ్ళ అంటే ఈ రాజకీయాల మీద ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తిగా చేసే అవకాశం ఉందంటారా? అసలు కష్టం అండి, ఎందుకంటే మన పరిపాలన పద్ధతి, మన ఎన్నికల చోట్ల మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో హూ ఇస్ ద మాస్టర్? ఇట్ ఈస్ ద పొలిటికల్ బాస్ హూ ఇస్ ద మాస్టర్, హీ హ్యాస్ టు బి. ప్రజాస్వామ్యం అర్థం అంటే ఏమిటి? ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ప్రభుత్వం ఫారం చేయాలి, వాళ్లే ప్రభుత్వాన్ని నడిపించాలి, అల్టిమేట్గా బాధ్యత వాళ్ళదే. వాళ్ళు సరిగా చేయలేకపోతే 5 ఏళ్ల తర్వాత వాళ్ళని ఇంటికి పంపించేస్తారు ప్రజలు. కాబట్టి మనం ప్రజాస్వామ్యం అన్న ఒక ప్రాసెస్ని మనం నిర్ణయించుకున్న తర్వాత దాని ప్రకారమే పోవాలి. మీరు క్రికెట్ మ్యాచ్ ఆడతానని వెళ్ళి క్రికెట్ గ్రౌండ్లో తిరిగిన తర్వాత ఫుట్బాల్ ఆడతానంటే ఎలా ఉంటుందండి? కుదరదు కదా. కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం పనిచేయాలి అనుకున్నప్పుడు పొలిటికల్ మాస్టర్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ. ఎందుకు అంటున్నానంటే నేనేం చేసేవాడిని, నేను ముఖ్యమంత్రి దగ్గర కూడా పనిచేశాను చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు. నేను చెప్పిన సలహా వారు పాటించలేదు అని అనుకుందాం ఉదాహరణకి, అప్పుడు ఫైల్ ఆయన ముందర పెట్టేస్తాను. నా సలహా ఇదండి, మీకు నచ్చలేదు అనుకోండి, మీరు నిర్ణయం రాయండి, అయితే సంతకం చేయండి. ఆయన సంతకం చేసేవాడు. ఆయన సంతకం చేసిన తర్వాత మనం ఎందుకు బాధపడాలి? అంటే ఎవరు తీసుకున్నారు బాధ్యత? ఫైల్ మీద సంతకం పెట్టిన తర్వాత బాధ్యత ఎవరిది? వారిదే కదా. మనం చెప్పాల్సింది మనం చెప్పాం, చెప్పిన తర్వాత కూడా మనం చెప్పిన దానికి విరుద్ధంగా అంటే వాళ్ళ ఆలోచన పద్ధతి ప్రకారం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, అది సరి అయింది కావచ్చు కాకపోవచ్చు, బట్ ఎప్పుడైతే సంతకం పెట్టారో బాధ్యత వాళ్ళది కాబట్టి మనం ఎందుకు బాధపడాలి? మన బాధ్యత ఏమిటి? వీఆర్ పేడ్ టు అడ్వైస్, దే ఆర్ పేడ్ టు లిసన్ టు అస్, బట్ ఫైనల్లీ దే టేక్ ద డిసిషన్, అంతే కదా. అలా మనల్ని మనం సమాధానం పరుచుకుంటే మనమేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాంటి సంగతులు మనకు చాలా వస్తాయి నా జీవితంలో, ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చాలా వస్తాయి. అసలు మనం మేము పడే బాధలు చాలా తక్కువ అండి, వాళ్ళు పడే బాధలు ఏంటండి? ఆ ఎమ్మెల్యేలు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ఏముంటాయండి?
ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి, అవన్నీ వాళ్ళకి ఏమన్నా రూల్స్ ఉన్నాయా? ఏదో ఒక పద్ధతులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. సో అప్పుడప్పుడు ఆ పదవి రాని వాళ్ళు, ఆ టికెట్ రాని వాళ్ళు, ఆ పోర్ట్ఫోలియో రాని వాళ్ళు బాధపడిపోతారు కదా, అయ్యో మేము పార్టీకి ఇంత పని చేసాం అయినా మాకు గుర్తింపు లేదని. వాళ్ళ బాధ ముందు మా బాధ ఏమిటి? ఎంత అండి, మమ్మల్ని డిస్మిస్ చేయరు కదా. మహా అంటే ప్రాధాన్యత లేని పోస్ట్కి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అలాంటి ఎగుడు దిగుళ్ళు 35-36 ఏళ్లలో తప్పకుండా ఉంటాయనే మనం ఈ సర్వీస్ జాయిన్ కావాలి, అంతే కదా. అవునండి, అవును సార్. చాలామంది అనేది ఏంటంటే రాజకీయ నాయకులకి కూడా కొంత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పెట్టాలి, చదువుకోని వాళ్ళు కూడా ఇందులోకి వస్తున్నారు, దానివల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు, మరి ఆ తర్వాత మళ్ళీ పక్కన వాళ్ళ మీద ఆధారపడుతుంటారు ప్రతి దానికి కూడా, మీలాంటి పెద్దవాళ్ళ చేత లేదంటే ఒక ఐఏఎస్ చేతిలోనో ఒక ఐపీఎస్ చేతిలోనో వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చే అడ్వైస్ మీద ఆధారపడిపోయి నెట్టుకుని వచ్చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఒక పొలిటికల్ లీడర్కి. నిజానికి పద్మాంజలి గారు నేను చెప్పేది ఏమిటంటే, అసలు చదువుకి పరిపాలన పరిజ్ఞానానికి సంబంధం లేదు. నిజమే అంటారా? వాట్ యు రిక్వైర్ ఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ కాంప్రహెన్షన్ అండ్ రోబస్ట్ కామన్ సెన్స్. కామరాజ్ నాడార్ గారిని తీసుకోండి, ఏం చదువుకున్నారు ఆయన పెద్దగా? వెంగళరావు గారిని తీసుకోండి, ఏం చదువుకున్నారు ఆయన పెద్దగా? ఏమన్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పిహెచ్డి కానీ చేశారా? బట్ పరిపాలన దక్షత ఉండాలంటే కొంచెం అవగాహన ఉండాలి, కొంచెం సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, అవతల వాళ్ళు చెప్పేప్పుడు వినేంత మనం వాళ్ళకి సమయం ఇవ్వాలి, ఆ తర్వాత మనం మన నిర్ణయం తీసుకోవాలి. మన నిర్ణయం తీసుకునేప్పుడు మన కామన్ సెన్స్, రోబస్ట్ కామన్ సెన్స్ మనం వాడుకోవాలి. నేనేం చేసేవాడిని తెలుసా? చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, చాలా తీవ్రమైన సమస్య వస్తే ఒక 4-5 సెక్రటరీని నేను నా రూమ్కి పిలిపించుకునేవాడిని. ఎందుకంటే నా ప్రిన్సిపల్ ఒకటి, కలెక్టివ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఇండివిజువల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఎక్సలెంట్. సో నా ఒక్కడి కేవలం నా ఒక్కడి పరిజ్ఞానం మీద, నా ఒక్కడి నిర్ణయం మీద నేను అతి ముఖ్యమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? ఒక 4 సంప్రదిస్తే తప్పే ఉంది, వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్సే కదా. నా కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్సే, వాళ్ళలో కొంతమంది చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంత తెలివైన వాళ్ళు, అంత పని నిబద్ధ కలిగిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ సలహా తీసుకోవడంలో తప్పే ఉంది? ఏమో ఎవరి దగ్గర నుంచి ఏ మంచి సలహా వస్తుందో మనకి తెలియదు కదా. కాబట్టి అలా నేను సలహాలు తీసుకొని నిర్ణయం తీసుకునేవాడిని. సో అలాంటప్పుడు మనం కేవలం చదువు ఉండాలి, చదువు లేకపోతే పరిపాలన దక్షత ఉండదు అని మనం అనుకుంటే మరి ఇంకా పిహెచ్డి చేసిన వాళ్ళే అంతా పరిపాలన దక్షులు కావాలి కదా? అలా అవుతుందా మన దేశంలో? కాదు కదా. సార్, మీరు మరి ఐఏఎస్ కొట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నారా? అప్పుడే అవునా? జనరల్గా తెలంగాణ జిల్లాలో గట్టిగానే ఇస్తారు కట్నం. మీకు ఎంత తీసుకున్నారు? నేను తీసుకోలేదండి. సీరియస్లీ? దానికి ఏం చేశారంటే మా అత్తమామలు ఆ డబ్బుతో ఈ స్థలం కొన్నారు, ఈ ఇల్లు కట్టించారు. సో ఈ స్థలం, ఈ ఇల్లు నా శ్రీమతిది, నేను ఇక్కడ టెనెంట్ మాత్రమే. మీ మేడంని పెళ్లి చేసుకున్న తర్వాత మీకు టెనెంట్ అంటే ఎలా కుదురుతుంది? ఎక్సలెంట్, ఎక్సలెంట్. సరే, మరి మీ ఇద్దరు పిల్లల్లో ఎవరన్నా ఈ సివిల్స్ ట్రాక్లోకి వచ్చే వాళ్ళు ఎవరిని ఉన్నారండి? వాళ్ళకి ఇష్టం లేదండి. అసలు నేను అడిగాను 2-3 సార్లు మా పిల్లల్ని, అడిగితే డాడీ మిమ్మల్ని చూశాం కదా బొద్దులేండి ఇంకెందుకు అన్నారు. ఇంకా అంతకన్నా ఎక్కువ వాళ్ళని అడగడం ఎందుకు? మనకు అర్థమైపోయింది కదా వాళ్ళ మనసులో ఉద్దేశం. అర్థమైన తర్వాత వాళ్ళని ఇంకా ఫోర్స్ చేయడం ఎందుకు? బలవంత పెట్టడం ఎందుకు? ఏదైనా వాళ్ళు ఉపాధి కానీ ఏదైనా ఉద్యోగం వెతుక్కున్నప్పుడు వాళ్ళు ఇష్టపడి చేసుకునే ఉద్యోగం వాళ్ళు చేసుకోవాలి, కానీ తండ్రికి ఇష్టమైన ఉద్యోగం ఎందుకు? నాకు నిజంగా నా ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఐఏఎస్, ఒక అమ్మాయి డాక్టర్ అయితే బాగుండు అని అనుకున్నాను.
ఓకే మీరు అడగచ్చు డాక్టర్ ఎందుకు అని. మనం వృద్ధాప్యంలో కావాల్సిందే డాక్టరే కదా. నిజం కదండి. వృద్ధాప్యంలో కావాల్సిందే డాక్టరే. డాక్టర్ ఒక కూతురు కొడుకుంటే అపాయింట్మెంట్స్ ఈజీగా దొరుకుతాయి, హాస్పిటల్కి త్వరగా వెళ్ళొచ్చు. మా అబ్బాయి ఫోన్ చేస్తే లేదా అమ్మాయి ఫోన్ చేస్తే త్వరగా మనకి అక్కడ బాగా చూసుకుంటారు. అలాంటి ఆశలేవో ఉండేవి, ఇప్పుడేం లేవు. ఇప్పుడు చిన్న పాపకు మ్యారేజ్ చేయాలనుకుంటా మీరు? అవునండి. అవునండి. ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు అంటే పాప సెలెక్షన్స్? గవర్నమెంట్ సర్వీస్ కాకుండా ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా అని చెప్పారు. సో అలాగే అలాంటి వాళ్ళే వెతుకుతున్నారు ప్రస్తుతానికి. సార్ తర్వాత ఈ రోజు ఎలక్షన్స్ చూసినట్టయితే కనుక డబ్బు లేనిది ఎలక్షన్స్ లేవు. అవును. ఇప్పుడు ప్రజలు మనకి సేవ చేస్తున్నాడా, లేదా మనకు రోడ్స్ ఉన్నాయా, లేదంటే మన పిల్లలు చదువుకుంటున్నారా, మనకు మంచి వైద్యం వస్తుందా అని చూడడం మానేసి ఈ ఎలక్షన్కి ఎంత డబ్బులు వచ్చాయి మనకి అని లెక్కేసుకునే పరిస్థితులకు ఎందుకు దిగజారిపోయిందంటారు ఈరోజు ప్రజలు? ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే విలువలు తగ్గిన కొద్దీ ప్రజా జీవితం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, విలువలు తగ్గినప్పుడు ఇలాంటి దరిద్ర పరిస్థితులు మనకి దాపరిస్తాయి. ఎప్పుడైతే ఓటర్లు వాళ్ళ ఓట్లు అమ్ముకుంటున్నారు, ఓటికి 500, ఓటికి 1000, ఆ డిమాండ్ని బట్టి వాళ్ళు అమ్ముకుంటున్నారు కదా. సో అలా కొనుక్కున్నవాడు డబ్బు ఖర్చు పెడుతున్నాడు కదా. మరి అంత డబ్బు ఖర్చు పెట్టుకున్నవాడు మళ్ళీ ఆ డబ్బు సంపాదించుకోవాలి కదా. అంతేకాకుండా మళ్ళీ వచ్చే ఎలక్షన్ పూర్తి చేయడానికి మళ్ళీ డబ్బు కావాలి కదా. అంతేకాకుండా వచ్చే ఎలక్షన్లో టికెట్ లేకపోతే మళ్ళీ 5 ఏళ్ళు బతకాలి కదా. సో మరి ఇన్ని కాలాలు లెక్క పెట్టుకుంటాడు కదా ఆయన. కాబట్టి ఓటర్లు బాధ్యులే. ఓటర్లు అంటే మనం అందరం. అవునండి. మనం అందరం బాధ్యులమే, అలాగే వాళ్ళు బాధ్యులే. అంటే మార్పు ఎక్కడ రావాలంటారు? ఒక ఒక ఆంగ్లంలో ఒక సేయింగ్ ఉంది, ఒక సూక్తి ఉంది, పీపుల్ గెట్ ద గవర్నమెంట్ దే డిజర్వ్. ఓకే, ఇవాళ మనం అదే ప్రూవ్ చేస్తున్నాం. అంటే మనం మనం లంచం తీసుకుంటున్నాం. అవునండి. మనం మన ఓట్లు అమ్ముకుంటున్నాం. సో వాళ్ళు మనకి లంచం ఎర్ర పెడుతున్నారు. మనకి ఇచ్చేది 500, వాళ్ళు రేపు 50 లక్షలు సంపాదించుకుంటారు కదా. అదే జరుగుతుంది. అది అది పోవాలంటే ధన ప్రవాహం పోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇది మాత్రం మేము తగ్గించడానికి మా ప్రయత్నం ఎంత కృషి చేసినా కుదరట్లేదండి. ఎందుకంటే దీనికి లక్ష మార్గాలు ఉంటాయి ఇలాంటి పనులు చేయడానికి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చాలా ఎక్కువ, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ఈ 3 రాష్ట్రాల్లో డబ్బు ప్రభావం, మద్యం ప్రభావం చాలా 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 ఎక్కువ. అది తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ కుదరట్లేదు. అయితే మీరు ఒకటి చూడండి సార్, ఏ ప్రజాస్వామ్యం అయినా పరిణితి చెందడానికి ఒక 200-300 సంవత్సరాలు పడుతుంది. 100 సంవత్సరాలే? అమెరికా చూడండి, వాళ్ళకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? బ్రిటన్ చూడండి, వాళ్ళకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఫ్రాన్స్ చూడండి, వాళ్ళకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? సో ఇన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళ ప్రజాస్వామ్యక ఆ ప్రాసెస్ అన్నది పరిణితి చెందడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. మనం ఎంత ఇంకా 68 ఏళ్ళు 69 ఏళ్ళలోనే ఉన్నాం కదా, టైం పడుతుంది. ఎందుకంటే విలువలు అధమస్థాయికి పోతున్నాయి. అప్పుడు ఏమవుతుంది? ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక అద్భుతం, మంచికో చెడుకో జరుగుతుంది. జరిగి మళ్ళీ విలువలు పైకి వెళ్ళే స్థాయికి మనం వెళతాం, ఆ నమ్మకం నాకు. అంటే ముందు ప్రజల్లో మార్పు రావాలంటారా, లేకపోతే రాజకీయ నాయకుల్లో మార్పు? ఇద్దరిలోనూ మార్పు రావాలి. ఇద్దరు ప్రజల్లో మార్పు రావాలి. మన ఓటు మనం అమ్ముకోకూడదు అన్నది. అలాగే రాజకీయ నాయకుల్లో కూడా మనం ఇలాంటివి ఎర చూపించకూడదు ఓటర్లకి. మనం కొనుక్కోకూడదు, మనం ఇలా డబ్బు సంపాదించుకోకూడదు, ప్రజలకు కావాల్సిన పని మనం చేయాలి అని చెప్పి వాళ్ళకి ఆ భావన రావాలి. కాకపోతే మన రాజకీయాలు ఈ ఓట్లు కొనుగోలే కాకుండా మన రాజకీయాల్లో మిగతా ప్రపంచ దేశాల్లో ఉన్న రాజకీయాలకి మనకి తేడా ఏమిటంటే మన దగ్గర కులం, మన దగ్గర మతం, మన దగ్గర ప్రాంతీయతత్వం, అలాగే మన దగ్గర వంశ పారంపర్యంగా టికెట్లు ఇవ్వడం, ఇవన్నీ కూరుకుపోయినాయి. కాబట్టి వాటిని మనం మెల్లిమెల్లిగా దూరం పెడితే కానీ బాగుపడే పరిస్థితులు రావు.
కానీ ఇప్పుడు ఏమిటి, మీరు చూడండి ప్రతి రాష్ట్రంలో కూడా ఏదో ఒక కమ్యూనిటీ వాళ్ళు, ఏదో కులం వాళ్ళు మమ్మల్ని బ్యాక్వర్డ్ క్లాస్ గా ట్రీట్ చేయండి అని ఆందోళన పెడుతున్నారు కదా. మీరు చూస్తున్నారు గుజరాత్ లోను, పంజాబ్ లోను, రాజస్థాన్ లోను, ఈ మధ్య మహారాష్ట్రలో కూడా మొదలైంది, ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఏదైనా దేశంలో ఒక కమ్యూనిటీ మమ్మల్ని బ్యాక్వర్డ్గా ట్రీట్ చేయండి అని అడిగినప్పుడు మనం ఫార్వర్డ్కి ఎలా వెళ్తామండి, మన దేశం అభివృద్ధి ఎలా చెందుతుంది, మమ్మల్ని ఇంకా బ్యాక్వర్డ్గానే ట్రీట్ చేయండి అని అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే దానివల్ల వచ్చే లాభాలు కొంతమందికి వస్తాయి. మనం ముందుకెలా వెళ్తాం, మనం ముందుకు వెళ్ళాలంటే వీటన్నిటిని కాస్తన్న దేశం దృష్ట్యా ప్రజల కొరకి పక్కన పెట్టాల్సిన అవసరం, అవకాశం ఉంది. అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇలాంటి మాట ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నన్ను తిట్టొచ్చు కొంతమంది, ఏమిటైనా వీటన్నిటికీ అగెనెస్ట్ గా ఉన్నాడా అని. ఇది మరి తెలిసే కదా మనసులో మాట చెప్తున్నా. సూపర్ సార్. సార్ ఇప్పుడు అంత ధైర్యంగా ఇన్నేళ్ళు మీరు మీ మనసుకు నచ్చినట్టుగా మీరు నవ్వక ఎవరిని నొప్పించక చాలా నెగ్గుకుంటూ వచ్చారనే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే మీ బలం ఏమిటి, మీ బలహీనతలు ఏమిటి? నా బలం ఏమిటంటే నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎప్పుడు ఒక డెసిషన్ తీసుకోను, స్పర్ ఆఫ్ ద మూమెంట్ అన్నది క్షణిక ఆవేశంలో ఒక నిర్ణయం ఎప్పుడో తీసుకోను. ఆ నిర్ణయం తీసుకునే ముందు ఇది నాకేమైనా నష్టం జరుగుతుందా, నాకు లాభం జరుగుతుందా, దీనివల్ల పరులకి ఇతరులకి ఏమైనా నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా అన్నది ఆలోచించి నేను నిర్ణయం తీసుకుంటాను. కాబట్టి అది నా బలం. నా వీక్నెస్ అంటారా, కాస్త సరదాగా ఉండడం నాకు ఇష్టం. ఓకే. చాలామంది ఏమనుకుంటారంటే ఈయన సరదాగా ఉంటాడు కాబట్టి బహుశా ఈయనకి చాలా అలవాట్లు ఉండి ఉంటాయి, ఏదో ఒక దగ్గర బుట్టలో వేసుకోవచ్చులే అని చూడంగానే, నన్ను చూడంగానే ఇంప్రెషన్ వచ్చేలాగున్న బహుశా నేను కనిపిస్తానేమో వాళ్ళకి. ఓకే. అదే నా వీక్నెస్. ఓకే. కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం అసలు మీకు కోపం వస్తుందా? ఇంత సౌమ్యంగా ఉంటా, మీరు మాట్లాడే విధానంలో కూడా చాలా సౌమ్యంగా, చాలా మెత్తటి మనిషి, అసలు చాలా సాఫ్ట్ నేచర్ అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా కోపం వస్తుందా మీకు? అసలు కోపం రావాలండి, ఎందుకంటే పరిపాలన పద్ధతులు అప్పుడప్పుడు మనం కోపం రాకపోయినా కోపం వచ్చినట్టు చూపించకపోతే పని కాదు. ఒక దృష్టాంతం మీకు చెప్తాను. నేను అనంతపురం జిల్లాలో కలెక్టర్గా పనిచేసేవాడిని. అప్పుడు పనికి ఆహార పథకం అని ఒక కార్యక్రమం ఉండేది, ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. దాంట్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు గోధుమలు, బియ్యం మనకి ఇచ్చేవాళ్ళు. అది మనం అక్కడ పనిచేసే కూలీలకి రోజు ఇన్ని కిలోలు ప్రభుత్వం నిర్ణయించే ప్రకారం ఇచ్చేసి వాళ్ళతో పని చేయించేవాళ్ళం. అంటే డబ్బులు ఇచ్చే బదులు పనికి ఆహార పథకంలో బియ్యం, గోధుమలు, గింజలు అవి ఇచ్చేసి మార్చి 31 అది ఆ కార్యక్రమం ఆగిపోతుంది, మళ్ళీ April 1 నుంచి కొత్తగా వస్తుంది. March 31 లోపల మా ప్రభుత్వ అధికారులు ఆ బియ్యం, గోధుమలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్ నుంచి డెలివరీ తీసుకోలేకపోతున్నారు. ఎందుకని సార్? నాకు చాలా రోజులు అర్థం కాల. ఒకరోజు మా అధికారులని, ఒకరిద్దరు కాంట్రాక్టర్ని, కొంతమంది కూలీలని కూడా పిలిచి అడిగాను. గ్రామానికి వెళ్ళినప్పుడు అసలు ఏమిటి సంగతి అని అప్పుడు వాళ్ళు నాకు చెప్పారు. ఏం లేదు సార్, ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇక్కడ లెవీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు కాంట్రాక్టర్స్. వాళ్ళ లారీలు రాగానే మామూళ్ళు తీసుకొని ముందు వాళ్ళ లారీల్లో సరుకు దింపేస్తున్నారు, లేదా వాళ్ళ లారీల్లో సరుకు ఎక్కిస్తున్నారు. మన ప్రభుత్వ లారీలు పోయినప్పుడు మనం ఏమి ఇవ్వం కాబట్టి మన దాంట్లో లోడ్ చేయట్లేదు, పక్కన పెడుతున్నారు అన్నారు. ఇంకొక 3 రోజులు అయితే 31 మార్చి వచ్చేస్తుంది, ఏం చేయాలి? మా జాయింట్ కలెక్టర్ గారిని పిలిచాను, మా ఎస్పీ గారిని పిలిచాను. మీరేం చేస్తారో నాకు తెలియదు, దయచేసి అక్కడికి వెళ్ళండి, మీరిద్దరు కలిసి మీతో ఇంకెవరన్నా అధికారులు తీసుకెళ్తారో తీసుకెళ్ళండి. వాళ్ళకి ఒకటే మాట చెప్పండి, 31 మార్చి లోపల కనుక ప్రభుత్వం మా కేటాయించిన ఆ బియ్యం కానీ, ఆ గోధుమలు కానీ, మిగతా గింజలు కానీ మా లారీల్లో ఎక్కకపోతే అక్కడ ఉన్న అధికారులని, అక్కడ పనిచేసే సిబ్బందిని అందరినీ
ప్రివెంటివ్ డిటెన్షన్లో జైల్లో వేసేస్తానని చెప్పేసి అంతే. భయం భయంతోనే లొంగుతారని అనిపిస్తుంది. అంతే చెప్పేసాడు. తర్వాత వాళ్ళు వెళ్ళి తెల్లారో మర్నాడో బెయిల్ తెచ్చుకుంటారేమో తెచ్చుకుంటారు, బట్ వాళ్ళు జైల్లో వేస్తానని చెప్పేసేయండి. బెయిల్ రాకుండా కూడా చూస్తాను, మా గవర్నమెంట్ లీడర్తో మాట్లాడేసి వీళ్ళు వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని వార్నింగ్ ఇచ్చారు. మిగతా 3 రోజుల్లో మా ప్రభుత్వ లారీలన్నీ నింపి పంపించేశారు. అక్కడ నాకు కోపం రాలేదు, కానీ కోపం వచ్చినట్టుగా నటించాల్సి వచ్చింది. భయపెట్టడం ఇష్టం లేకపోయినా భయపెట్టించాల్సి వచ్చింది. సో దీన్ని బట్టి కోపం రాదేమో మీకు, అంతేనంటారా? ఎప్పుడైనా వస్తుంది. సో సినిమాలు చూస్తూ ఉంటారా మీరు? బాగా. అవునా? ఈ మధ్య కాలంలో చూడలేదు, బట్ సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే టెలివిజన్ లేనప్పుడు మనకు మనకి వినోద కార్యక్రమం అదే కదా. సో చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే భలే ఇష్టం. లవకుశ, నర్తనశాల, గుండెమ్మకథ, లేకపోతే మాయాబజారు, దేవదాసు, అలాంటి సినిమాలు ఎన్ని చూసాము, ఎంత సంతోషం. ఈ మధ్య ఒక 4-5 నెలల నుంచి చూడలేదు. ఈ మధ్య కాలంలో చూసిన మంచి సినిమా ఒకటి శ్రీమంతుడు. ఓకే. శ్రీమంతుడు నాకు బాగా నచ్చింది. ఓకే. అంటే పుట్టిన ఊరికి ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలి అని హీరో అనుకుంటాడు. హీరో తల్లిదండ్రులు మొదట్లో దానికి అభ్యంతరం చెప్పినా దానిలో ఉన్న నిస్వార్థం నిజాయితీ గుర్తించి సరే అంటారు. హీరో కాస్త కొన్ని మంచి పనులు చేస్తాడు. మరి హీరో మంచి పనులే చేయాలి కదా, చేస్తాడు. నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఈ కాలంలో మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఈ కాలంలో నాకు పెద్దగా ఫేవరెట్ హీరోస్ ఎవరు లేరు. ఎవరు లేరు. పాతకాలంలో మాత్రం నాకు హీరో అనకూడదు ఆయన్ని, ఎందుకంటే ఆయన నిజంగా హీరో కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎస్వి రంగారావు గారు. ఆ తర్వాత యాక్ట్రెస్లో సావిత్రి గారు. ఆ తర్వాత నేపథ్య గాయకుల్లో ఘంటసాల గారు, సుశీల గారు. ఓకే, ఎక్సలెంట్. వాళ్ళ పాటలు ఇప్పటికీ వింటుంటాను నేను. ఇప్పుడు మీకు టైం దొరికింది కాబట్టి నేను టెలిఫోన్లో నా ఐఫోన్లో ఫీడ్ చేసుకుంటాను, వీడియో సాంగ్స్ ఫీడ్ చేసుకుంటాను. ఓకే. ఫీడ్ చేసుకొని ఎప్పుడన్నా కార్లో పెడుతున్నాను అనుకోండి, లేకపోతే ఎప్పుడన్నా సాయంత్రం కాస్త టైం దొరికితే లాన్లో కూర్చొని టెలిఫోన్ పక్కన పెట్టుకొని ఓ కప్పు టీ గ్లాస్ నీళ్లు పెట్టుకొని ఆ పాటలు వింటూ ఉంటాను. అది వీడియో కాబట్టి ఆ సంఘటనలు ఆ సినిమా గుర్తుకొస్తా ఉంటాను. యు ఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. Yes. చాలా జలస్గా ఉంది సార్ నిజంగా. సార్ అలాగే అంటే ఒక మామూలు ప్రజానీకం ఆలోచించే విధానం వేరు, ఒక సివిల్ సర్వెంట్ బ్యూరోక్రాట్ ఆలోచించే స్థాయి వేరు. మీరు ఆ స్థాయిలో ఉండి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. అది చెప్పండి. ప్రస్తుతానికి మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఏంటంటారు? ఒకటి కాదు, చాలా ఉన్నాయండి. అదే సార్. ఒకటి ఏమిటంటే కులం, ప్రతిదాన్ని కులం కోణంలో నుంచి చూడటం. రెండవది మతం, మూడవది ప్రాంతీయ తత్వం, నాలుగవది లంచగొండితనం, ఐదవది సోమరిపోత్తనం, ఆరవది ఇప్పటికీ వరకట్న దురాచారం. అలాగే మహిళల్ని కాస్త చిన్న చూపుతో చూడటం. ఇలాంటిది నేను చాలా చోట్ల చూశానండి, వర్క్ ప్లేస్లో కూడా చూశాను. చిన్న చూపుతో చూడటం ఎందుకు చూడాలి? దేశ జనాభాలో 50% వాళ్ళు. అలాంటి వాళ్ళు చిన్న చూపుతో ఎందుకు చూడాలి? పొద్దున్న లేస్తే మన అవసరాలన్నీ చూసుకునేది వాళ్ళే కదా, అయినా మనం చిన్న చూపుతో చూస్తాం. ఏదో ఒక చిన్న అధికారం చలాయించాలి అని అనుకుంటాం. మగవాళ్ళ తత్వమే అంతే. మీరు మీరు ఎలా ఉంటారు ఇంట్లో? ఇంట్లో నేను అలా ఎప్పుడు అధికారం చలాయించాను. సో వెరీ గుడ్ బాయ్ లా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ నిర్ణయం తీసుకునే అవకాశం వాళ్ళకే ఇచ్చేస్తాను. ఇద్దరు అమ్మాయిలు నా శ్రీమతి కాబట్టి వాళ్ళ 3 మెజారిటీ అవుతుంది ఎప్పుడైనా. సో వాళ్ళది డిమాండ్ అంతా. ఓకే. సో ఇవి సో దీనికి సంబంధించి మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు మీరు జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే ఈ సమస్యలు పెరిగాయి అంటారా, తగ్గాయి అంటారా? చాలా పెరుగుతున్నాయండి. ఎందుకు పెరుగుతున్నాయంటే అది తగ్గించే అవకాశం ఉన్నప్పుడు మన రాజకీయ నాయకులు వాటి మీదే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి. ఎక్సలెంట్. వాటి మీదే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వారి మనుగడ వాటి మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని ఇండైరెక్ట్గా పెంచి పోషిస్తున్నారు. అది లేకపోతే వాళ్ళకి మనుగడ లేదు.
కాబట్టి వాళ్ళు ఏదో ఒక పద్ధతిలో ఏదో ఒక రకంగా వీటన్నిటినీ పెంచి పోషిస్తున్నారు. అది వాళ్ళు తగ్గించుకోవాలి. మనది ఒక దేశం, ఒక స్పిరిట్. ఇంతెందుకంటే ఇప్పుడు మన వాళ్ళు అమెరికాలో వెళ్ళి పనిచేస్తారు. అక్కడ 8 గంటలకు ఆఫీస్ టైం అంటే 7:59 ఆఫీస్లో ఉంటారు కదా వాళ్ళు. ఉండి వాళ్ళ టేబుల్ వాళ్ళు క్లీన్ చేసుకొని పని మొదలు పెట్టుకుంటారు కదా. వాళ్ళ కారు వాళ్ళే డ్రైవ్ చేసుకొని పార్క్ చేసుకుంటారు కదా. మరి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 10:30 మన ఆఫీస్ టైం. అసలు 10:30కి ఎక్కడ ప్రపంచంలో ఆఫీసులు పనిచేయమండి. మనమంతా నిజాం కాలం నుంచి వచ్చిన మన ఆచారం కాబట్టి 10:30 ఆ 10:30 కూడా ఎవరు రారండి. 11 గంటలు ఏదో ఒకటి సాకు చెప్తారు. మధ్యలో ఒకటి రెండు సార్లు బయటికి వెళ్తారు, క్యాంటీన్ అంటారు, ఏదో సిగరెట్ తాగడానికి వెళ్తారు, మళ్ళీ టీ టైం అంటారు, మళ్ళీ లంచ్ టైం అంటారు. కాబట్టి ఆ క్రమశిక్షణ మరి బయట దేశాల్లో వెళ్ళినప్పుడు వీళ్ళే మన భారతీయులే అంత బాగా టైం మెయింటైన్ చేస్తూ డిసిప్లిన్తో పని చేయగలిగిన వాళ్ళు. అంటే ఒత్తిడి ఉంటే, అలాంటి క్రమశిక్షణ ఉంటే పని చేయగలం అన్న సత్తా ఉన్నవాళ్ళు, అక్కడ పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఎందుకు చేయట్లేదండి. అంటే మనం పట్టించుకోవట్లేదు, లేదా మనకి ఒక దేశం, మన దేశం, ఇది మన బాధ్యత, ఎవరు చెప్పినా చేయకపోయినా మన టైంకి వెళ్ళాలి, మన పని మనం చేసుకోవాలి అన్న దృక్పథం లేకుండా పోతుంది. అంటే ప్రతిసారి వెనక నుంచి ఎవరో ఒక బెత్తం పట్టుకొని అదిలించాలి, ఆ పద్ధతి మంచిది కాదు. ఫారిన్ కంట్రీస్లో ఎవరికి ఇచ్చిన ఉద్యోగం, ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చేసుకొని సాయంత్రం పని కానీ వెళ్ళిపోతారు. పని కాలేదనుకోండి, ఆ పని ఇంటికి తీసుకెళ్ళి రాత్రిపూటే కంప్యూటర్ మీదనో దేని మీదనో చేసుకుంటారు, చేసుకొని నెక్స్ట్ డే పట్టుకొస్తారు. ఎందుకంటే అక్కడ మీరు సరిగా పనిచేయలేకపోతే మీకు నోటీస్ ఇచ్చి తెల్లవారు పంపించేస్తారు కదా. మరి ఇక్కడ మనం పంపించేద్దామంటే ఎంత గొడవ జరుగుతుంది. వాళ్ళు వెనకాల ఎంతమంది పొలిటికల్ లీడర్స్ ఉంటారు, కోర్టులు ఉంటాయి, అసెంబ్లీ ఉంటుంది, అంతెందుకు, మీరే ఉంటారు కదా, ప్రచార సాధనాలు ఉంటారు కదా, ఫలానా ఆయనకి అన్యాయం జరిగిపోయిందని. ఆ తర్వాత మన దగ్గర కుల సంఘాలకి, మత సంఘాలకి, ప్రాంతీయ సంఘాలకి ఏమీ తక్కువేం లేదు కదా. వాళ్ళంతా ఏదో ఒక అజిటేషన్, ప్రొసెషన్, ఇవన్నీ ఉంటాయి. ఈ ఒత్తిళ్ళు ఉంటాయి కాబట్టి ఈ ఒత్తిళ్ళన్నింటినీ తట్టుకొని మన పైకి వెళ్ళాలంటే పరిణితి రావాలి. మన ఆలోచన సరళిలో పరిణితి రావాలి. మనం దేశం కొరకు పనిచేయాలి, రాష్ట్రం కొరకు పనిచేయాలి, సమాజం కొరకు పనిచేయాలి, మంచి పని చేయాలి, హాని తలపెట్టకూడదు అన్నది మన దృక్పథంలో మార్పు రావాలి. వస్తుందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకన్నా అధోగతికి వెళ్తామని నేను అనుకోవట్లేదు. అంతేనంటారు. అసలు మీ ఉద్దేశం ప్రకారం మనిషికి కావాల్సింది ఏంటండి? మనం మన పరిపాలనా విధానం ప్రజాస్వామ్యం అనుకున్నాం. ప్రజాస్వామ్యంలో మనం చేయాలనుకున్నది, మాట్లాడాలనుకున్నది, ఆ స్వేచ్ఛ మనకు ఉండాలి. మొట్టమొదటిగా మనకు కాంక్షించేది అదే. మనం బ్రిటిష్ వాడిని ఎందుకు బయటికి పంపించేసాం? ఎందుకంటే ఇది మా దేశం, మేమే పరిపాలించుకుంటాం, మా నాయకులే పరిపాలిస్తారు, వాళ్లే పరిపాలన చేస్తారు, వాళ్లే మా ఆకాంక్షలు తీరుస్తారు అన్న ఉద్దేశంతో మనం చేసాం. కానీ జరుగుతున్నది ఏమిటి? అది జరగట్లేదు. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మనది ఉంది. మీరు అడిగారు కదా అసలు ఏం కావాలి అని. బేసిక్ మినిమం నీడ్స్ అంటే 3 పూటలు 2 పూటలు కడుపు నిండా భోజనం, తృప్తిగా నిద్రపోవడం, పరిశుభ్రమైన నీళ్లు తాగడం, కనీసం నెత్తి మీద కాస్త నీడ ఉండడం, అలాగే హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదొచ్చినా కూడా చాలా ఖర్చులు పెరిగిపోతున్నాయి. అవునండి. కాబట్టి దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అలాగే బేసిక్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ అంటే కొంచెం లిటరసీ దాటి పైకి వెళితే మనకు చాలు. ప్రతి ఒక్కరూ ఎంఏ చదవాలి, ప్రతి ఒక్కరూ పిహెచ్డి చేయాలి, ప్రతి ఒక్కరూ స్పెషలైజేషన్ చేయాలి, ఐఐటి చేయాలి అని అలా అవసరం లేదండి. ఒక డిగ్రీ ఉంటే చాలు. మన దగ్గర ఇండియాలో ఏ పరీక్ష పాస్ కావాలన్నా, ఏ ఉద్యోగం కావాలన్నా డిగ్రీ మాత్రమే ప్రాథమిక కొలమానం. పిహెచ్డి ఎవరు అడగరు మిమ్మల్ని. పిహెచ్డి మీకు ప్రొఫెసర్ వచ్చేప్పుడు అడుగుతారు ఉందా లేదా అని, లెక్చరర్ ఇచ్చేప్పుడు ఎవరు అడగరు. కాబట్టి డిగ్రీ ఉంటే చాలు. బట్ మనం ఏం చేస్తున్నాం? ఇష్టం వచ్చినట్టుగా కాలేజీలకు పర్మిషన్ ఇస్తున్నాం, వాళ్ళు చదివేస్తున్నారు,
మనం స్కాలర్షిప్లు ఇస్తున్నాం. అది చదివేసి ఒక సర్టిఫికెట్ మనకు చూపిస్తారు, నేను ఇంత చదివాను నాకేం ఉద్యోగం రాలేదు, పోనీ ఈ ఉద్యోగం ఇస్తాను చేస్తామా, అది నాకు నా మోషన్, నేను చేయను. సో చిన్న పని నువ్వు చేయవు, పెద్ద పని నీకు రాదు. మళ్ళీ వీళ్ళే అమెరికా వెళితే అక్కడ పనిచేస్తారు కదా, ఎక్కడ మెక్డొనాల్డ్స్లోనో లేకపోతే మాల్స్లోనో పెట్రోల్ పంపులోనో పనిచేస్తారు కదా, మరి అక్కడ నామోషి లేదు, ఇక్కడ నామోషి పడిపోతాం. ఆ నామోషి ఎందుకు, పని ఎవరైనా చేసినప్పుడు. కాకపోతే మన దృక్పథంలో కూడా మార్పు రావాలి. విద్యావంతుడైనా సరే ఏ పని చేసినా మంచి పని చేస్తున్నాడు అని ఆ పనిని ఆ వృత్తిని మనం కూడా గౌరవించే స్థితికి వెళ్ళాలి. అలాగే ఇందాక ప్రతి మనిషి కూడా 5 రకాలుగా తన మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు అని అన్నారు, అదొక్కసారి చెప్పండి. ఒకటి ఏమిటంటే, సరే మీ వయసు అంత కాదనుకోండి, నా వయసు, మనమలు మనమరాళ్ళతో హాయిగా ఆడుకోవాలి. ఓకే, వాళ్ళతో ఆడుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. రెండవది పెట్స్తో ఆడుకోవాలి. మన దగ్గర ఫారిన్ కంట్రీస్లో అంటే రకరకాల పెట్స్ ఉంటాయి, మన దగ్గర మాత్రం మనం మామూలుగా కుక్కల్ని పెంచుకుంటాం. కుక్కల్ని పెంచుకుంటే వాటిని పొద్దున బయటికి తీసుకెళ్ళడం, వాటికి అన్నం తినిపించడం. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా, ఎప్పుడన్నా ప్లేన్ లేట్ అయ్యి రాత్రి 2 గంటలకు వచ్చినా, లేకపోతే ఏదన్నా డిన్నర్ పార్టీకో మ్యారేజ్కో వెళ్ళి 12:30కి వచ్చినా, బెల్లు కొడితే ఇంట్లో వాళ్ళు చాలా అసహనంగా తలుపు తీస్తారు కదా, అయినా మీ కుక్క మాత్రం మిమ్మల్ని చూసి తోకాడిస్తుంది, తోకాడించి గుర్తుపడుతుంది. అదేం మిమ్మల్ని అసహించుకోదు, నా నిద్ర డిస్టర్బ్ అయిందని ఎప్పుడు అనుకోదు. మూడవది మ్యూజిక్. మీరు సంగీతం వింటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సరే కొంతమంది దానిలో భక్తి రసప్రధానమైన మ్యూజిక్ పాటలు వినొచ్చు, కొంతమంది కీర్తనలు వినొచ్చు, కొంతమంది భజనలు వినొచ్చు, కొంతమంది సినిమా మ్యూజిక్ వినొచ్చు, కొంతమంది రాక్ మ్యూజిక్ వినొచ్చు, అది వేరే విషయం. బట్ మ్యూజిక్, మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్, ఇట్స్ అ యూనివర్సల్ సౌండ్. నాలుగవది లాన్స్ అంటే పచ్చదనం, అవి చెట్లు కావచ్చు, పువ్వులు కావచ్చు, గడ్డి కావచ్చు. ఐదవది నీళ్లు. మీరు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళండి, చెప్పులు విడిచేసి మీ ప్యాంటో మీ ఇంకో ఏదైనా ఉందో పైకి మడిచేసుకొని ఆ బీచ్ మీద ఒక అరగంట నడవండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది మీ మైండ్ చూడండి. సో నీళ్లు, ఈ 5 మీద మనకి, ఇవి 5 ఫ్రీగా వచ్చేవే, పెద్ద కాస్ట్లీ ఏం కావు. మనం ఏమి ఫార్చ్యూన్ సంపద, మన పెద్ద సంపద ఖర్చు పెట్టాల్సినంత అవసరం కూడా లేదు, కానీ మనం కాన్సన్ట్రేట్ చేసుకోలేకపోతున్నాం. అది నేను అందరికీ అప్పీల్ చేసేది. ఎక్సలెంట్ సార్. మరి మీరు మన తెలంగాణ హై స్టేషన్లో పాల్గొన్నారా? మీరు బేసిక్గా తెలంగాణ ఇది కదా. అవును, తెలంగాణ హై స్టేషన్లో పాల్గొన్నారా మీరు? తెలంగాణ హై స్టేషన్లో పాల్గొన్నామండి. అవును, 1969లో మాకు, నేను అప్పుడు ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ చదివేవాడిని. ఎంఏ చదివినప్పుడు దీనికి ముందు ఒకసారి ఒక అజిటేషన్ కూడా జరిగింది, కొంచెం ముందు, ఒక 2-3 ఏళ్ల ముందు. డాక్టర్ డిఎన్ రెడ్డి అని ఒక వైస్ ఛాన్సలర్ ఉండేవారు, బహుశా ఆయన్ని ప్రభుత్వం తొలగించిందో సస్పెండ్ చేసిందో ఏదో జరిగింది. అప్పుడు పెద్ద అజిటేషన్ చేశాం, ప్రభుత్వం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో జోక్యం చేసుకోకూడదు, చాలా పెద్ద తప్పిదాలు జరిగితే తప్ప అని చాలా పెద్ద అజిటేషన్ చేసి ఒక విశ్వవిద్యాలయానికి స్వయం ప్రతిపత్తి ఉండాలి, దైనందిక కార్యక్రమాల్లో ప్రభుత్వం జోక్యం ఉండకూడదు అని స్ట్రైక్ చేశాం. ఓకే, ఆ తర్వాత 69లో తెలంగాణ అజిటేషన్లో పాల్గొన్నాం. మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ 9 నెలలు మూతపడ్డాయి. నేను ఎంఏ, అందరూ ఎంఏ 2 ఏళ్ళు చేస్తే మేము 3 ఏళ్ళు చేసాం. ఈ 9 నెలలు మూతపడ్డాయి కాబట్టి మాది 2 ఏళ్ళు ఎంఏ, 3 ఏళ్ళు అయింది, దాంట్లో పాల్గొన్నాం. కానీ మరి మీరేమనుకోకపోతే ఒక క్వశ్చన్ వేస్తాను. చెప్పండి. తెలంగాణలో ఉంటూ మరి తెలంగాణ భాష ఎక్కడా మీలో కనిపించట్లేదు, ఎందువల్ల అంటారు? చెప్తా, నేను నా మొట్టమొదటి పోస్టింగ్, ఐఏఎస్లో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా సబ్ కలెక్టర్ పోస్టింగ్ ఇస్తాను. ఆ సబ్ కలెక్టర్ పోస్టింగ్ మాకు పశ్చిమ గోదావరి జిల్లా, ఓకే, నరసాపురంలో మాకు ఆ పోస్టింగ్ సబ్ కలెక్టర్ ఇచ్చారు. ఆ భాష చూసి నాకు చాలా భయం అయింది, ఎందుకంటే నేను మాట్లాడేది తెలంగాణ భాష. అప్పట్లో మాట్లాడేవారు తెలంగాణ భాష, మాట్లాడేవారు తెలంగాణ భాష. అక్కడ వెళితేనేమో పూర్తిగా విపరీతమైన గౌరవం ఇస్తారు. మరి
మరి మీరు నోరు తెరిచినప్పుడు మీ సంగతి తెలిసిపోతుంది. అయితే ఒక మాట నా బాధ మా కలెక్టర్ గారు చెప్పుకున్నాను, సార్ ఇలా ఉంది ఏం చేయాలని. ఏం లేదయ్యా, నువ్వు మీటింగ్లోకి వెళ్ళు, వాళ్ళు ఏదైనా సమావేశాన్ని పిలిస్తే. మామూలుగా ఒక సబ్ కలెక్టర్ అంటే ఆ చిన్న చిన్న రాజ్యానికి ఒక సామంత రాజు లాంటి వాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మన మన రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే విపరీతమైన విపరీతమైన గౌరవం ఇస్తారు. కాబట్టి ఆ చిన్న ప్లేస్లో సబ్ కలెక్టర్ ఒక సామంతరాజు లాంటి. కాబట్టి ఏ సమావేశం జరిగినా, ఓ లయన్స్ క్లబ్ మీటింగ్ జరిగినా, ఓ రోటరీ క్లబ్ మీటింగ్ అయినా, ఒక ఫిలిం ఫంక్షన్ జరిగినా, అక్కడి నుంచి చాలామంది ఫిలిం స్టార్స్ ఉన్నారు మా మా ఏరియాలో. నేను నర్సాపురం, మా ఏరియా మొగుళ్తూ, పక్కన మొగుళ్తూరు, అక్కడి నుంచి చిరంజీవి గారు, అవును, కృష్ణంరాజు గారు, అలాగే మా ఏరియాలో పాలకొల్లు ఉంది, అక్కడి నుంచి దర్శక రత్న దాసరి నారాయణరావు గారు, అలాగే చిరంజీవి గారి మామగారు హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారు, అలాగే భీమవరానికి వస్తే రామకృష్ణ గారు, తర్వాత సునీల్ కూడా, సునీల్ గారు, రామకృష్ణ గారు, మళ్ళీ ఏలూరుకి వెళితే మీకు మురళీ మోహన్ గారు, ఇలా వీళ్ళంతా ఉండేవారు. కాబట్టి చిన్న చిన్న ఫంక్షన్ అయినా మమ్మల్ని పిలిచేవాడు. సో మా కలెక్టర్ గారు ఏమన్నారంటే, నువ్వు మెల్లిమెల్లిగా మాట్లాడడం నేర్చుకో, నువ్వు మాట్లాడకుండా భయపడితే మళ్ళీ అదే తెలంగాణ యాస వస్తుంది నీకు, నువ్వు మాట్లాడు, మాట్లాడిన కొద్ది భయం పోతుంది, మొదట్లో నీకు ఇబ్బంది కలిగిన ప్రయత్నం చేయి అన్నాడు. ఆయన చెప్పినట్టుగానే ప్రయత్నం చేశాను. కాబట్టి ఇప్పుడు నాకు కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లా భాషనే ఎక్కువగా వస్తుంది. అక్కడేమో మీరు అండి అని ఖచ్చితంగా అంటారు ప్రాంతానికి, ఇక్కడ మన దగ్గర తెలంగాణలో నువ్వు నీకు అనేది అసలు ఆ సైడ్ చాలా. రాయలసీమలో కూడా అంతే, నువ్వు అంటారు. రాయలసీమలో నువ్వు అన్నది చాలా గౌరవప్రదమైన ప్రయోగం. ఓకే, నువ్వు అంటే చాలా గౌరవప్రదమైన ప్రయోగం. అలాగే ప్రేమగా ఎరా అంటారు, అది చాలా ప్రేమగా పిలిచే పదం అన్నమాట. సో అది మనం ప్రాంతీయ భాషల్లో ఉన్న తేడాని మనం నేటివిటీని బట్టి అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పటివరకు మీరు ఎంతోమంది సీఎంలతో కలిసి పనిచేశారు, ఏ సీఎంతో అంటే మీకు ఇబ్బంది అనిపించింది చేయడానికి, వర్క్ చేయడానికి ఇబ్బంది అనిపించింది, ఏ సీఎంతో ప్రశాంతంగా మీరు వర్క్ చేయగలిగారు? చెన్నారెడ్డి గారి దగ్గర కీర్తి శేషులు వారు ఇప్పుడు లేరు, వారి దగ్గర నేను డైరెక్ట్గా ఎన్నడూ పనిచేయడం కుదరలేదు. డైరెక్ట్గా ఎన్నడూ పనిచేయడం కుదరలేదు. ఓకే, బట్ ఆయన దగ్గర పనిచేయడం కొంచెం కష్టం. ఎందుకంటే ఆయన ఇష్టాయిష్టాలు కానీ అభీష్టాలు కానీ ఆయన కోరికలు కానీ ఎలా ఉంటాయంటే సెకండ్లలో అయిపోవాలి, తను చెప్పింది, తను ముఖ్యమంత్రి కాబట్టి అయిపోవాల్సిందే అని అనుకుంటాడు. ఒకసారి అన్నాడు కూడా ఒక సభలో, నేను చెప్పిన తర్వాత ఇంకా జీవో ఇష్యూ చేయడం ఏంటండి, నేను చెప్పిందే జీవో కదా అన్నాడు. ఓకే, మామూలుగా అలా కుదరదు. ఏదన్నా మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక జీవో ఇష్యూ చేయడం. జీవో ఇష్యూ చేయకుండా మీరు ఏదైనా పనులు చేస్తే ఎఫెక్ట్ అయిన వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు, అలాగే అసెంబ్లీలో కూడా ఐటమ్ రైజ్ చేయొచ్చు. ఈ సంగతి ఆయనకి తెలియదని కాదు, పరిపాలనలో చాలా దక్షుడు, అనుభవజ్ఞుడు, అన్నీ తెలుసు. కానీ ఆయన ఆలోచన విధానం ఆయనది, ఏమిటంటే ఒక ముఖ్యమంత్రి చేయలేనిది ఏమిటి అని అనుకునే ఆలోచన విధానం. ఓకే, దాంట్లో అన్నీ ఎమిడిపోవు కదా. అవును కదండి. తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర నేను పనిచేశాను, చాలా ఇంపార్టెంట్ పోస్టింగ్స్. అలాగే రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశాను, రోసయ్య గారి దగ్గర కూడా పనిచేశాను. వీళ్ళు ఎవరి దగ్గర కూడా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మా అభిప్రాయం మాకు చెప్పడానికి మాకు స్వేచ్ఛ ఉంటుంది. మా అభిప్రాయంతో వాళ్ళు ఏకీభవించలేకపోవచ్చు, కానీ చెప్పడానికి మాకు స్వేచ్ఛ ఉంటుంది. నేను మా జూనియర్ ఆఫీసర్స్ వస్తే ఒకటే చెప్తాను, ఒక ప్రిన్సిపల్ మీరు ఫాలో కాండి, ఒక ఇష్యూ డిస్కస్ చేసేప్పుడు ఐదర్ లెటర్స్ అగ్రీ ఆర్ లెటర్స్ అగ్రీ టు డిస్అగ్రీ. ఓకే, నైస్, రెండే కదా. అవునండి, ఐదర్ లెటర్స్ అగ్రీ ఇఫ్ యు ఆర్ ఆన్ ద సేమ్ ఇష్యూ, ఇఫ్ యువర్ ఒపీనియన్స్ ఆర్ కరెక్ట్.
ఇఫ్ అవర్ ఒపీనియన్స్ ఆర్ నాట్ కరెక్ట్ అండ్ యు ఆర్ నాట్ అగ్రీయింగ్ విత్ మీ, ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ విత్ యూ, లెట్ అస్ అగ్రీ టు డిస్అగ్రీ. దాంట్లో నష్టమేముంది? ఇట్స్ ఫైన్. ప్రతిసారి ప్రతి వాళ్ళు ఒకటే ఫూటింగ్ మీద ఉండాలని అవసరం లేదు కదా. సో మాకు చెప్పే స్వతంత్రం మాకు ఉండేది ఆ రోజుల్లో, చంద్రబాబు నాయుడు దగ్గర కానీ, అలాగే రాజశేఖర రెడ్డి గారి దగ్గర, అలాగే రోసయ్య గారి దగ్గర. సో వాళ్ళ దగ్గర పనిచేయడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తాను. సార్ అంటే రాజకీయంలో, రాజకీయాల్లో ఉన్న పెద్దలు కానీ అనేది ఏంటి అని అంటే, అంటే అసెంబ్లీ సెషన్స్ చూసినప్పుడు, ఆ రికార్డ్స్ అన్ని చూసినప్పుడు అనిపిస్తూ ఉండేదిట వాళ్ళకి, రాజశేఖర రెడ్డి గారు కనుక బతికే ఉంటే తెలంగాణ ఇప్పుడెప్పుడే వచ్చేది కాదు అని. అక్కడ ఏమైందంటే అండి, ఒక సుప్రీంకోర్టులో బహుశా ఒక జోనలైజేషన్ మీద ఒక ఆర్డర్ వచ్చిందండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన అది. ఆయన బతికున్నప్పుడు కొంచెం ముందో లేకపోతే ఆయన చనిపోయిన తర్వాత వచ్చింది, నాకు ఇప్పుడు అంత గుర్తులేదు. బట్ సుప్రీంకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ వచ్చింది ఒక జోనలైజేషన్ మీద. అది తెలంగాణ ఎంప్లాయీస్కి కొంచెం నష్టం కలిగించే పద్ధతిలో ఉండింది. సరే, సుప్రీంకోర్టు ఆదేశాన్ని మనం గౌరవించాలి, కావాలంటే అప్పీల్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ తెలంగాణ లీడర్స్ వీళ్ళంతా కూడా, అలాగే టీఆర్ఎస్ తరఫున కూడా మిగతా వాళ్ళందరూ వచ్చారు, ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేశారు. రోసయ్య గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆయన నన్ను పిలిచారు, ఏం చేద్దామన్నారు. అన్నాను దీనికి మనం అసెంబ్లీలో పెట్టి సవరణ చేద్దాం, సవరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిద్దాం, పంపిస్తే ఒకవేళ సవరణ కనుక వాళ్ళు ఒప్పుకుంటే, ఈ పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తున్నాం కాబట్టి ఈ సవరణకు ఒప్పుకుంటే దీనిలో రాజకీయాలు లేకుండా చేద్దాం మనం, ఇది బాగుంటుంది, ఎవరికి ఇబ్బంది కాదు. ఎందుకు ఆయనకి నాకు, ఆయనకి నా సలహా నచ్చిన, చాలా పట్టుబట్టి కూర్చున్నాడు. సో సమావేశం మొదలైంది, నేను చూస్తున్నాను ఆయన ఏం చెప్తాడని. చాలా ఖరాఖండిగా చెప్పేశాడు, కుదరదు అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు సమావేశంలో నుంచి, అయితే మేము అజిటేషన్ చేస్తామండి అన్నారు. ఆయన ఏమీ అనలేదు. ఇంకా అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఉధృతం అయిపోయింది. ఓకే, ఆ ఉధృతం ఉద్యమానికి ఊతం కూడా ఇచ్చేసింది. సో అక్కడ మనం కొంచెం ఏమంటాం, లౌక్యంగా మనం వ్యవహరించుంటే అసలు సమస్య వచ్చేది కాదేమో, ఆ సమస్య లేకపోతే మిగతా సమస్యలు కూడా రావేమో, రాకపోయి ఉండేవేమో అని వాళ్ళు మనం అనుకోవచ్చు. అది నా అభిప్రాయం. ఓకే, తర్వాత అంటే జగన్ గారి కేసులో వచ్చి, లాస్ట్ టైం మీరు జేడీ లక్ష్మీనారాయణ గారు దాని మీద వచ్చిన విమర్శ ఏదైతే ఉందో దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది సార్ దాని మీద. అది దాని తర్వాత పరిణామాలు కూడా చాలా జరిగాయని చెప్పని విన్నాం, అది ఒకసారి వివరిస్తారా ఏం జరిగింది అన్నది? ఇప్పుడు ఒక ప్రైవేట్ కేసు హైకోర్టులో ఒకయన వేశారండి, ఎంక్వైరీ చేయించమని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది సిబిఐకి ఎంక్వైరీ చేయమని. సో అప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఆఫీసర్గా హైదరాబాద్ జోన్లో, ఆంధ్రప్రదేశ్ జోన్లో లక్ష్మీనారాయణ గారు జాయింట్ డైరెక్టర్గా ఉండేవారు. ఆయన నాకు తెలుసు, బాగా పనిచేసే వ్యక్తి. ఆయన, నేను చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి, కొన్ని ఫైళ్ళల్లో మీ అభిప్రాయం తీసుకుందామని అనుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ ఏదో తప్పు జరిగిందని మాకు అభిప్రాయం ఉంది, మా వాళ్ళు కొన్ని ఫైళ్ళు 48 ఫైళ్ళు పట్టుకొచ్చారు, మీరు రాగలరా మా ఆఫీస్కి అన్నారు. తప్పకుండా వస్తానండి, నాకేం ఇబ్బంది లేదు, మీరేం అడిగితే నాకు తోచింది నేను చెప్తాను, రూల్స్ ప్రకారం వెళ్ళాను. వెళ్ళంగానే ఆయన నన్ను చాలా గౌరవంగా రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళి తన రూమ్లో కూర్చోబెట్టుకొని ఒకటే అన్నారు, సార్ మా మొత్తం ఆఫీస్లో ఇది ఒకటే ఎయిర్ కండిషన్ రూమ్, ఇది నా రూమ్, నేనేం చేస్తానంటే మీ సౌలభ్యం కోసం నేను పక్క రూమ్కి వెళ్ళిపోతాను, మీరు ఇదే రూమ్లో కూర్చోండి, మా వాళ్ళు ఫైల్స్ చూపిస్తారు,
మీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి, ఫైల్ చూసి చెప్పండి, మీకు గుర్తు లేకపోతే జ్ఞాపకం లేకపోతే అన్నారు. అప్పుడు నేనేమన్నాను, లక్ష్మణ వీళ్ళందరినీ కాస్త బయట పంపించి నీతో ప్రైవేట్గా మాట్లాడాలి అన్నాను. అని నేను చెప్పాను, ఇది ప్రైవేట్ కన్వర్జేషన్, ఇది స్టేట్మెంట్లో రాదు ఎక్కడా రాదు. ఆ ప్రైవేట్ కన్వర్జేషన్లో నేనేం చెప్పానంటే, లక్ష్మణారాయణ నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చేస్తే నా అనుమానం ఏమిటంటే నువ్వు బహుశా నీ ఎంక్వైరీలో సక్సీడ్ కాలేవు. చాలామంది ఏమనుకుంటారు, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది, దానికి ఓ పోలీస్ ఆఫీసర్ హెడ్గా ఉంటారు, కాబట్టి అది పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ అనుకుంటారు. కాదు, యాంటీ కరప్షన్ బ్యూరో చీఫ్ సెక్రటరీ కంట్రోల్లో ఉంటుంది. ఓకే ఓకే. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది, దానికి కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరు, అడిషనల్ డీజీపీ, ఐజీపీ ర్యాంక్ ఆఫీసరు హెడ్గా ఉంటారు. చాలామంది దాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ అనుకుంటారు, అది కూడా చీఫ్ సెక్రటరీ కంట్రోల్లోనే ఉంటుంది. ఓకే. కాబట్టి వాళ్ళు చేసే ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్లు, వాళ్ళు లాడ్జ్ చేసే కంప్లైంట్స్ అవన్నీ ముందు నాకు వస్తాయి. ఎస్. సో ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న సంగతి మాకు కొంచెం తెలుసు, మరీ అంత అజ్ఞానంలో ఏం కాదు, మాకు కొంచెం తెలుసు. కాబట్టి ఆ అనుభవం దృష్ట్యా నేను ఆయనకి నా సలహా ఇచ్చాను, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చేస్తే నువ్వు సక్సెస్ కాలేవు, ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆ తర్వాత నీ ఎంక్వైరీలో ఫలాని వాళ్ళని పిలుస్తున్నావు అని అడిగాను. మీరు నన్ను పేర్లు అడగద్దు, నేను చెప్పను, ఆయనకి తెలుసు, నేను పిలవట్లేదండి అన్నాడు. నువ్వు వాళ్ళని పిలవకపోతే నీ ఎంక్వైరీ మీద నాకు విశ్వాసం లేదు అని చెప్పాను. అదేమిటండి అలా అన్నారు అన్నారు. మరి వాళ్ళని పిలవకపోతే ఇంకా ఎంక్వైరీ ఏమిటయ్యా అన్నాను. అంటే నాకు హైకోర్టులో ఆర్డర్స్ లేవు కదండి అన్నాడు. హైకోర్టు మిమ్మల్ని ఎంక్వైరీ చేయమంటుంది, ఇన్వెస్టిగేట్ చేయమంటుంది, కానీ ఫలాని వాళ్ళని పిలవండి, ఫలాని వాళ్ళని పిలవద్దని చెప్తుందా, నన్ను పిలవమని చెప్పిందా మీ హైకోర్టు అని అడిగాను. ఆయన ఏం సమాధానం చెప్పాలో తెలియక నవ్వి ఊరుకున్నాడు. ఆయన నవ్వులో నాకు అర్థమైపోయింది, ఆయన అశక్తత ఎంతవరకు ఉంది, ఆయన ఏం చేయగలడు ఏం చేయలేడు అన్నది ఆ నవ్వులో నాకు అర్థమైపోయింది. అంతకన్నా దాన్ని పొడిగించి ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను ఆ సంభాషణ అక్కడితో ఆపేశాను. ఇదే ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో నేను చెప్పడం జరిగింది, దాని మీద కొంత దుమారం కూడా వచ్చింది. అది జరిగింది. అంటే సార్, అంటే రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఆయన అలా చేశారంటారా? నేను కూడా ఎవరు జడి లక్ష్మీనారాయణ గారు లేదండి, రాజకీయ ఒత్తిడి ఏం లేదు, దాని మీద కోర్టు ఆయనకు ఆర్డర్ ఇచ్చింది, కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి కోర్టు ఆర్డర్ ప్రకారమే వెళ్ళాడు ఆయన. కానీ అక్కడ జరిగింది ఏమిటంటే, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఫాలో అయ్యే రూల్స్ తెలియదు ఆయనకి, ఆయనకి కానీ వాళ్ళ అధికారులకు కానీ. వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థ, సిబిఐ అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి మా రూల్స్, మా రెగ్యులేషన్స్, మా చట్టాలు వేరుంటాయి, కేంద్ర ప్రభుత్వం చట్టాలు వేరుంటాయి, మా చట్టాలు వేరుంటాయి. ఆ చట్టాల మీద వాళ్ళకి అవగాహన లేదు, లేకుండా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. తమాషా ఏమిటంటే, ఆ చట్టాలు రూల్స్ రెగ్యులేషన్ గురించి చెప్పించడానికి సెక్రటేరియట్ నుంచి ఒక లేడీ ఆఫీసర్ నేను పిలిపించాల్సి వచ్చింది. ఆవిడ వచ్చి అక్కడ కూర్చొని నేను ఫైల్ తీసుకున్నప్పుడల్లా ఆ రూల్స్ బుక్, ఆ మిగతా చట్టాల పుస్తకం తీసుకొని, సార్ ఈ చట్టం ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పాల్సి వచ్చింది. సో నా పాయింట్ ఏమిటంటే, మీకు అసలు రాష్ట్ర ప్రభుత్వం చట్టాల మీద, రూల్స్ మీద అవగాహన లేనప్పుడు ఎంక్వైరీ ఎలా చేస్తారు, ఎలా సక్సీడ్ అవుతారు, నా పాయింట్ అది. సో వాళ్ళు చేసిన పద్ధతే చట్టం ప్రకారం, రూల్ ప్రకారం లేకుండా జరిగిందని నేను అనుకున్నాను కాబట్టి పర్సనల్గా ప్రైవేట్ కన్వర్జేషన్లో నా మనసులో మాట ఆయనకి చెప్పాను. అవును సార్, అదే అలా చెప్పడం వల్ల ఇటు కోర్టులోను కానీ లేదంటే బయట కూడా ఆయన వైపు అంతా పాజిటివ్నెస్ వచ్చేసింది అనే అనేది కూడా ఒక వాదన. ఏంటంటే, ఇప్పుడు ఒక వార్తాపత్రిక నా చేతిలో ఉండేది కదండి, వార్తాపత్రిక వాళ్ళు హెడ్లైన్ ఎలా వేసుకుంటారో వాళ్ళ ఇష్టం, అలాగే సబ్జెక్ట్ ఏది హైలైట్ చేస్తారో వాళ్ళ ఇష్టం, ఏ సబ్జెక్టు విడిచిపెడతారో వాళ్ళ ఇష్టం. వాళ్ళకి కావాల్సింది బహుశా వాళ్ళు వేసుకున్నారేమో. మా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి కొంతమంది కొలీగ్స్ అడిగారు, ఏమిటి సార్ ఇలా ఇచ్చారంటే, లేదయ్యా కేవలం వార్తాపత్రికలో వచ్చింది మాత్రం చదివి
నేను చెప్పింది అదే అనుకోకు, నువ్వు నా ఇంటర్వ్యూ పూర్తిగా విని అప్పుడు నన్ను అడుగు, అది ఏదన్నా ఉంటే నేను సమాధానం చెప్తాను అన్నాను. అలా జరిగింది. జగన్ గారు తర్వాత ఈ కేసుల విషయంలో ఎప్పుడన్నా మిమ్మల్ని కలిశారండి? ఇలా ఇలా జరిగిందండి, ఏం చేద్దాం ఏంటి అని ఏమన్నా మాట్లాడారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నేను నా లైఫ్లో ఒకటే ఒకసారి కలిశారండి. ఓకే, ఒకటే ఒకసారి. ఆ ఒకసారి ఎప్పుడు? ఆయన తండ్రిగా ముఖ్యమంత్రి గారు చనిపోయిన తర్వాత నా ప్రగాఢ సానుభూతి తెలపడానికి ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి సానుభూతి చెప్పడానికి ఆయన కలిసి వచ్చాను. అంతకు ముందుగానే దాని తర్వాత కానీ ఆయన నేను ఎప్పుడు కలవలేదు. ఆయన నా దగ్గరికి ఎప్పుడు రాలేదు. నన్ను ఏ విషయంలోనూ నాకు ఇది కావాలి, ఈ ఫేవర్ చేయండి అని అడగలేదు. నాకు ఒక లెటర్ రాయలేదు. మా మీటింగ్లో మా సమావేశంలో ఎప్పుడు ఆయన కనిపించలేదు. అంటే మీరు ఆ ఇంటర్వ్యూ వల్ల మీకు ఇబ్బందులు రాలేదు? యాక్చువల్గా వచ్చాయి, బట్ నేను చేసిన తప్పేం లేదుగా. అవును, అది కూడా ఇప్పుడు మీరు తెలిసే అన్నారు కదా. అవును, అది కూడా మనసులో మాట అనే ఇంటర్వ్యూ. ఓకే, సో మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమనుకుంటున్నారు? మీ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఏమి లేదు, ఏదో చూస్తున్నాను. మా ఒక మంచి ఎన్జిఓ కనుక దొరికితే ఏదో కొంచెం ఎక్కడన్నా మారుమూల గ్రామాల్లో ఏదన్నా ప్రజా జీవితానికి సంబంధించిన అంశాలని ప్రభుత్వ దృష్టికి లేకపోతే లోకల్గా ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల్ని కొంతవరకన్నా అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అయితే నేను అన్ని ఎన్జిఓస్ చెడ్డవని నేను చెప్పట్లేదు, కానీ నా దృష్టిలో అలా నిస్వార్థంగా పనిచేసే ఎన్జిఓలు చాలా తక్కువ. అవునండి, చాలా తక్కువ. అందుకని అలాంటి ఒక మంచి ఎన్జిఓ మంచి సంస్థ కొరకు నేను చూస్తున్నాను. అలాంటి సంస్థ దొరికితే వాళ్లతో కొంత సమయం గడిపి కొన్ని గ్రామాల్లో అన్న కొంత పరిస్థితుల్లో ఊరడించడానికి ప్రయత్నం చేయాలని నా ఉద్దేశం. ఒక హైదరాబాదీగా చెప్పండి, మన హైదరాబాద్ రోడ్లు మన వెన్నెముకని విరిచేసేలాగా మన బళ్ళు నాశనం అయిపోయేలా ఉన్నాయి. వాట్సాప్లో ఒక పెద్ద మెసేజ్, ఒక గ్రూప్ వచ్చింది సార్ ఇప్పుడు కొత్తది, మా రోడ్లు మేము వేసుకుంటాం, మేము కట్టిన పన్ను మాకు రిటర్న్ చేసేయండి, మా రోడ్లు మేమే వేసుకుంటాం, మా దగ్గర ఇంజనీర్స్ చదివిన వాళ్ళు ఉన్నారు, పని లేకుండా ఉన్నారు, మా రోడ్లు మేము వేసుకుంటామని. మీరేమంటారు మన రోడ్ల విషయంలో? ఏమైందంటే హైదరాబాద్కి 419 సంవత్సరాల చరిత్ర ఉందండి. అప్పుడు కట్టిన రోడ్లు, అప్పుడు కట్టిన డ్రైనేజ్ వ్యవస్థ అలాగే ఉండిపోయింది. పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ లేదు. ఏదో కొత్త కాలనీలు కొన్ని వస్తే, కొత్త ఏరియాలు కొన్ని డెవలప్ అయితే అక్కడ మనం రోడ్లు వేసి ఉండొచ్చు, కానీ నీటి పార్ మన మంచినీళ్ల వ్యవస్థ కానీ మన మురుగునీళ్ల వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ కానీ పెద్దగా ఇంప్రూవ్మెంట్ జరగలేదండి. అది చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనే. వర్షం నీరు కూడా ఎటు వెళ్ళలేక ఎటు వెళ్ళిపోతుంది. ఖర్చుతో కూడుకున్న పనే, కానీ తప్పదు చేయాల్సింది, చేయాల్సింది. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే క్లౌడ్ బర్స్ట్ అయ్యి ఒకరోజు మీకు 8 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు వర్షం పడితే ఆ వర్షానికి మన డ్రైనేజ్ వ్యవస్థ సరిపోదు, కాబట్టి రోడ్డు మీదకి నీళ్ళు వచ్చేస్తాయి. రోడ్డు మీదకి రాగానే వాహన రాకపోకలకి అడ్డంకులు వస్తాయి. మామూలుగా మీరు ప్రయాణం చేసే అరగంట సమయం ఆ రోజు 4 గంటలు 5 గంటలు పడుతుంది. కరెక్ట్. కాబట్టి మామూలుగా మీకు ఎవరి మీద కోపం వస్తుంది? ప్రభుత్వం మీద కోపం వస్తుంది, అంతే కదా. ప్రభుత్వాన్ని 2 తిట్లు తిట్టేస్తాం, అవును, అంతే కదా. అవును, మరి మిమ్మల్నే మున్సిపల్ కమిషనర్గా అక్కడ కూర్చోబెడితే మీరేం చేస్తారు? 10 సెంటీమీటర్లు వర్షం పడితే మీకున్న ఆదాయంలో, మీకున్న వ్యయంలో, మీకున్న బడ్జెట్లో మీరు ఇది చేయగలుగుతారా? ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో నేను పనిచేశాను కాబట్టి దానిలో సాధక బాధకాలు నాకు తెలుసు. అంటే రోడ్లు ఇలాగే ఉండాలని కానీ, ఇంత చెత్తగా ఉండాలని కానీ, వీటిని మంచి చేయకూడదని కానీ, డ్రైనేజ్ వ్యవస్థ ఇంప్రూవ్ చేయకూడదని నేను చెప్పట్లా. నా ఉద్దేశం అది కాదు. అదేనండి, చేయాలి తప్పదు, కానీ అంత ఈజీ పని మాత్రం కాదు. కారులో మనం కూర్చొని ప్రభుత్వాన్ని తిట్టగలిగినంత ఈజీ పని కాదు, అది చాలా పెద్ద పని. కానీ తప్పదు, అది ప్రభుత్వ బాధ్యత, చేయాల్సింది మనం చేయాల్సింది. అలా ఇన్నాళ్ళు మీ సర్వీస్లో అంటే మీ నిజాయితీ అనండి, మీ సిన్సియారిటీ అనండి, లేదు మీకు వచ్చిన వ్యతిరేక పవనాలనండి,
ఏది ఏమైనప్పటికీ ఈ పని ఖచ్చితంగా నేను ఇలాగే చేయాలి, దీనివల్ల ప్రజలకి, సమాజానికి, దేశానికి మంచి జరుగుతుంది, వాళ్ళు ఏమన్నా ఇది కుదరదు మనకి, ఇలాగ ఇలాగే చేయాలనుకున్న సందర్భం ఏదైనా ఉందా అండి? చాలా ఉంది. అవునా? చాలా. నా మొట్టమొదటి సర్వీస్ నర్సాపూర్, వెస్ట్ గోదావరి. అక్కడ ఒక 3 గ్రామాలు ఉండేవి. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం పేదలకి పంచిచ్చింది. దాంట్లో సరిగ్గా కొలతలు వేయకుండా, సర్వే నెంబర్లు సరిగ్గా చూడకుండా భూమిని అటు ఇటు పంచేశారు. అయ్యో. దాంతో ఆ కొలతలు, ఆ విస్తీర్ణం, ఆ సర్వే నెంబర్లు సరిపోక తగాదాలు మొదలైపోయాయి. అది దాదాపు 10 నుంచి అలాగే జరుగుతూ ఉంది. నా దృష్టికి వచ్చింది వెళ్ళంగానే. సరే, ముందు వాళ్ళని పిలిపించి మాట్లాడాను. అక్కడ ఒక 5-6 గ్రూపులు ఉన్నాయి. తలా ఒక మాట చెప్పారు, ఇలా అయితే కుదరదని ఆ గ్రామానికి వెళ్ళాను. అదొక మారుమూల గ్రామం, చాలా మారుమూల గ్రామం నర్సాపురంలో. ఆ గ్రామానికి మా సర్వేయర్ను, మా తహసీల్దార్ మిగతా వాళ్ళు తీసుకొని వెళ్ళాను. ఏమైనా సరే, ఇది మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సింది. వాళ్ళని కూడా కన్విన్స్ చేసి, మీరు గొడవలో దిగద్దు, మీరు మాకు సహాయం చేయండి, మీరు మాకు సహాయం చేస్తే మేము మీకు సహాయం చేస్తాం అని 2 కష్టపడి ఆ 3 గ్రామాల్లో మొత్తం సర్వే చేయించేసి, ఎవరి సర్వే నెంబరు, ఎవరి విస్తీర్ణము, ఎవరి భూమి ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళకి మళ్ళీ అప్పచెప్పే ప్రయత్నంలో మేము సఫలీకృతమయ్యాం. ఆ తర్వాత ఆ ఊళ్ళో ఎన్నడూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాలా. 2, నెల్లూరు జిల్లాలో సోమశిల అని ఒక ప్రాజెక్ట్ ఉంది. ఓకే, సోమశిల ప్రాజెక్ట్. ఎస్. ఆ ప్రాజెక్ట్ అప్పుడు కొత్తగా కట్టేప్పుడు ప్రభుత్వం భూమి అక్వైర్ చేయాలి. చేయాలంటే ఆ భూమి అంతా కడప జిల్లాలో ఉంది. ప్రాజెక్ట్ ఏమో నెల్లూరుకి వెళుతుంది, బెనిఫిట్ అంతా నెల్లూరుకి వెళుతుంది. ఎవరు ఒప్పుకుంటారు? రైతులు ఒప్పుకోరు కదా. మునిగిపోయే ప్రాంతం అంతా కడప జిల్లా. అది నేను అప్పుడు జాయింట్ కలెక్టర్ కడప జిల్లా. మై గాడ్. ప్రభుత్వం ఆ బాధ్యత నాకు అప్పచెప్పింది యాజ్ అ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్. వెళ్ళి చూశాను, పెద్ద గొడవ. అందులో అవి ఎంత సారవంతమైన భూములు అంటే, పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఉన్న భూములు. ఓ మై గాడ్. సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. తర్వాత పెన్నా నదిలో బోర్వెల్స్ వేసి, పైప్ లైన్స్ వేసుకొని సంవత్సరానికి 3 పంటలు పండించి బాగా ఆదాయం సంపాదించుకునేవాళ్ళు రైతులు. అలాంటి భూములు ఇవ్వాలంటే వాళ్ళు భూమిని ఇచ్చి ఇల్లు వదిలేసి మేము ఎక్కడో ఇచ్చిన దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ బాధ ఎంత. ఇంకొకటి ముఖ్యమైన విషయం, చాలామందికి అక్కడ చదువు రాదు. 3 వైపులా గుట్టలు, ఒకవైపు పెన్నా నది, పోవడం చాలా కష్టం, రోడ్లు లేవు. మీరు వెళితే ట్రాక్టర్ మీద వెళ్ళాలి, లేకపోతే బండి మీద వెళ్ళాలి, అంతే. లేకపోతే వెళ్ళలేరు ఆ ఊరికి. ఓకే. సో అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు, మా ఇబ్బంది ఇదండి అని చెప్పారు. మా రూల్స్ ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ రిజిస్ట్రేషన్ ఎంత డబ్బు రిజిస్టర్ అయిందో అంతే ఇవ్వాలి. 3 లెక్కలు చూడాలి, 3 సేల్స్ స్టాటిస్టిక్స్ చూడాలి, దాని ప్రకారం ఇవ్వాలి. వాళ్ళేమో రిజిస్టర్ చేసుకోరు, ఒక కాగితం రాసుకొని పక్క వాళ్ళకి అమ్మేసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఒకవేళ చేసినా రిజిస్ట్రేషన్ డబ్బు ఎక్కువ పడుతుందని చాలా తక్కువ డబ్బు చూపించి రిజిస్ట్రేషన్ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి చాలా తక్కువ పరిహారం కూడా వస్తుంది. అసలే సారవంతమైన భూములు. 2, వాళ్ళు అక్కడి నుంచి పంపించేయాలి. 3, వాళ్ళకి చాలా తక్కువ డబ్బు. దాంతో ఆ గ్రామంలో 3 ఉన్నాను. ఓకే. 3 ఉండి వాళ్ళతో మాట్లాడి దగ్గరున్న మార్కెట్ యార్డ్కి వెళ్ళి, అసలు వీళ్ళు ఏం పండిస్తున్నారు, ఎంత మార్కెట్కి వస్తుంది, చుట్టుపక్కల మార్కెట్లో ఎంత అమ్ముతారు అన్నీ కనుక్కొని వీళ్ళకి ఇచ్చే పరిహారం సరిపోదు అని దాన్ని 4 పెంచేశాను. ఒకటి కాదు, 2 కాదు, అది మా రూల్స్కి పూర్తిగా వ్యతిరేకం. మై గాడ్. 4 పెంచేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాను. ప్రభుత్వంలో పెద్దలు ఎంత కోపం అయిందంటే వాళ్ళకి, 4 పరిహారం పెంచితే అసలు మొత్తం సోమశిల ప్రాజెక్టు కాస్టే మారిపోతుంది, ఇదేలా కుదురుతుంది, ఇది ఇవ్వడానికి లేదు అన్నారు. నేను అది ఇవ్వాల్సిందే అన్నాను. హైదరాబాద్ నుంచి ఒక సీనియర్ ఆఫీసర్ని పంపించారు,
ఈయన చెప్పింది నిజమేనా, మీరు వెళ్ళి రండి అని. ఆ సీనియర్ ఆఫీసర్ పేర్లు వద్దు, ఆయన వచ్చారు, ఆ ఊళ్ళన్నీ తిరిగారు. తిరిగిన తర్వాత వెళ్ళి మా కలెక్టర్కి ఈయన పంపిన ప్రపోజల్స్ చాలా అన్రీజనబుల్గా ఉన్నాయి, ఈయన్ని సస్పెండ్ చేయడానికి మీరు ప్రతిపాదన పంపించగలరా అయ్యో అని కలెక్టర్ గారిని అడిగారు. ఓకే, మీరంత సిన్సియర్గా పనిచేస్తే. ఆ కలెక్టర్ చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు, నా వైపే నిలబడ్డాడు. మా జాయింట్ కలెక్టర్ గారు చేసిన పని చాలా మంచిది, ఈ ఫైల్స్ నేను చూశాను, ఆయన చాలా రీజనబుల్గా ఉన్నాడు, మీరు ఈ పరిహారం ఇవ్వాల్సిందే. హైదరాబాద్లో పెద్ద గొడవ జరిగింది, నన్ను మా కలెక్టర్ని పిలిచారు, మేము మా కేసు చూపించాం. ఇవాళ వాళ్ళ అమాయకమైన రైతులు సేల్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, 3 పంటలు పండే చాలా సారవంతమైన భూములు పెన్నార్ నది పక్కన ఉన్నాయి, కాబట్టి ఇంత ఇవ్వాల్సిందే. చాలా పెద్ద గొడవ జరిగిన తర్వాత ఒప్పుకున్నారు, ఇచ్చారు. ఇవాళ ఏమైంది, ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చూడండి, ఇవాళ ఏమంటున్నారు, 4 రెట్లు ఇమ్మంటున్నారు కదా. గ్రామాల్లో అయితే 4 రెట్లు, పట్టణాల్లో అయితే 3 రెట్లు ఇవ్వమంటున్నారు. సో నేను 30 ఏళ్ల కింద చేసిన పని ఇవాళ ప్రూవ్ అయింది, ఇవాళ ప్రూవ్ అయింది నేను రైట్ అని ప్రూవ్ అయింది. అది నాకు ఆత్మసంతృప్తి. ఎక్సలెంట్. వెనక్కి తిరిగి చూస్తే సూపర్. అలాగే టొబాకో బోర్డు చైర్మన్గా చేసినప్పుడు టొబాకో రైతులకి మంచి డబ్బులు వచ్చేవి కావు, వాళ్ళకి లోన్స్ కూడా వచ్చేవి కావు. కాబట్టి ఆ లోన్స్ ఇప్పించడానికి బ్యాంక్ వాళ్ళతో మీటింగ్ పెట్టి వీళ్ళందరితో అకౌంట్స్ ఓపెన్ చేయించేసి మేము వాళ్ళకి చేయాల్సిన పేమెంట్ ముందు బ్యాంకులకు వెళ్ళేలాగా, ఓకే, బ్యాంకులో ఆ లోన్ కట్ చేసుకొని మిగతా డబ్బు వాళ్ళ ఖాతాలో జమ చేసేలాగున, రైతులకి డబ్బు వచ్చేలాగున ఆర్గనైజ్ చేశాం. దాంతో రైతులకి లోన్స్ వచ్చాయి, వాళ్ళ డబ్బు ఎక్కడికి పోలేదు, బ్యాంకులకు కూడా హామీ వచ్చేసింది మా డబ్బు మాకు వస్తుందని. సో వెనక్కి తిరిగి చూస్తే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సార్. అలాగే ఇంకొకటి చెప్పండి, అంటే ప్రస్తుతం ఉన్న మీడియా, అది ప్రింట్ మీడియా అవ్వనివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వనివ్వండి, ఏదైనా సరే, తీరెలా ఉంది అంటారు, ఏ విధంగా మారాల్సిన అవసరం ఉందంటారు? ఒకటేమిటంటే స్వీయ నియంత్రణ నిగ్రహం. ప్రతిదానికి నిజంగా చట్టం అక్కర్లేదండి. ఇప్పుడు 9/11 న్యూయార్క్ అక్కడ జరిగిన మారణ హోమం మీకు తెలుసు కదా, ఏది ఆ టవర్స్ అన్ని దాడులు జరిగాయి, టవర్స్ అన్ని కోల్పోయాయి. అక్కడ ప్రింట్ మీడియా కానీ టెలివిజన్ కానీ ఎంత స్వీయ నియంత్రణ పాటించారంటే ఆ రిపోర్టింగ్ చేయడంలో కానీ మృతదేహాలు చూపించడంలో కానీ మిగతావి కానీ చాలా చాలా స్వీయ నియంత్రణ చేశారు. అలాంటి స్వీయ నియంత్రణ నిగ్రహం మన దగ్గర ఇప్పుడు రావాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2008 అనుకుంటా బాంబేలో తాజ్మహల్ హోటల్ మీద అటాక్ జరిగింది, 2 రోజుల పాటు ఘర్షణ జరిగింది తాజ్మహల్ హోటల్ కాకుండా మిగతా చోట్ల కూడా. అప్పుడు ఏమైంది, ఢిల్లీ నుంచి వచ్చిన ఫోర్సెస్ హెలికాప్టర్లో నుంచి పారా కమాండోస్ దిగుతూ ఉంటే హోటల్లోకి, అది కూడా చాలా ఛానల్స్ డైరెక్ట్ లైవ్ టెలికాస్ట్ చేశారు. ఎంత తప్పు ఆలోచించండి, కొన్ని కొన్ని, ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అక్కడ మన పొరుగు దేశంలో ఎవరైతే వాళ్ళు ఇది మానిటర్ చేస్తున్నారో వాళ్ళు కూడా టెలివిజన్లో చూసి చూడండి ఇప్పటికే హెలికాప్టర్లో కమాండోస్ వచ్చేస్తున్నారు, మీ హోటల్ మీదకి దునికేస్తున్నారు అని చెప్పే అవకాశం మనం ఇచ్చాం కదా. అది అప్పుడు వాళ్ళకి చూపిస్తే ఆ తర్వాత మానేశారు. అవునండి, ఆ తర్వాత మానేశారు. బట్ దాదాపు 1 గంట ఇది ప్రసారం జరిగింది. ఇలాంటి తప్పులు జరగకుండా స్వీయ నియంత్రణ నిగ్రహం మనం పాటించాల్సిందే. ప్రతిదానికి బ్రేకింగ్ న్యూస్ అని అన్నిటికన్నా మనమే ముందు ఉండాలని, వెరిఫై చేసుకోకుండా న్యూస్ టెలికాస్ట్ చేయడం పద్ధతి కాదు. ఆ తర్వాత ఎఫెక్టెడ్ పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఎవరైనా సరే మీరు ఒకరి మీద ఒక అలెగేషన్ కానీ లేకపోతే ఒక ఛార్జ్ కానీ లెవీ చేసేప్పుడు వారి వాదన కూడా విని ఇద్దరి వాదన మీరు ప్రసారం చేయండి, ప్రేక్షకులకి వీక్షకులకి వదిలేసేయండి, వాళ్ళ జడ్జ్మెంట్కి వదిలేసేయండి. మీరెవరు జడ్జ్మెంట్ చేయడానికి, వాళ్ళకి వదిలేసేయండి, వాళ్ళే జడ్జ్మెంట్ చేసుకుంటారు. అలా ఉండాలి.
రాబోయే ఐఏఎస్ ఐపీఎస్లకి లేదు సివిల్ సర్వెంట్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు అనంటే అప్పుడున్న నిజాయితీ ఇప్పుడు లేదని అందరికీ తేటతెల్లమే, అయినా కూడా రాబోయే సివిల్ సర్వెంట్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు బ్యూరోక్రాట్స్కి? ఒకటి ఏమిటంటే కొంచెం మసకబారిన మాట విషయం నిర్ధారణకు వచ్చింది, నిజమే ఒప్పుకుంటాను నేను. అయితే ఇప్పటికీ దేశంలో ఐఏఎస్ అంటే ప్రీమియర్ సర్వీస్. నేను అలాంటి సర్వీస్లో పనిచేసేందుకు ఇప్పటికీ గర్వపడతాను, ఎందుకంటే మీకు ఆ సర్వీస్లో ఎన్నో అవకాశాలు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి, గ్రామీణ సమస్యలు తెలుసుకోవడానికి, పట్టణ ప్రాంతాల్లో పనిచేయడానికి, పట్టణ ప్రాంతాల్లోని సమస్యలు తెలుసుకోవడానికి, అంతేకాదు ఇతర డిపార్ట్మెంట్లో కూడా మీరు పనిచేసే అవకాశం వస్తుంది. కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో కూడా మీ విజ్ఞానం, మీ తెలివితేటలు అక్కడ పంచుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. మీరు పోలీసులో ఉన్నారనుకోండి, దాదాపుగా పోలీసులోనే ఉండి రిటైర్ అవుతారు. ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నారనుకోండి, దాదాపుగా ఇన్కమ్ ట్యాక్స్లోనే ఉండి రిటైర్ అవుతాడు. అంటే అప్పుడప్పుడు డెప్యుటేషన్ వెళ్ళొచ్చు. అలాగే కస్టమ్స్లో, ఎక్సైజ్లోనో, రైల్వేస్లో ఉంటే అక్కడే ఉండి రిటైర్ అవుతారు. మధ్యలో రెండు మూడు ఏళ్ళు ఏదన్నా డెప్యుటేషన్ వెళ్ళొచ్చు. ఐఏఎస్లో అలా కాదు. ఈ సంవత్సరం నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూశానంటే మూడేళ్ల తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు, మరో మూడేళ్ల తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేయచ్చు, మరో నాలుగేళ్ల తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేయచ్చు. సో ఈ శాఖల్లో ఉన్న లోటుపాట్లు మనం తెలుసుకునే ఓపిక మనకు ఉంటే ఆ లోటుపాట్లను సరిచేయడానికి మనకు అవకాశం వస్తుంది. కాబట్టి ఈ సర్వీస్ మాత్రమే మన భారతదేశంలో అలాంటి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి అలాంటి అవకాశాన్ని ఇప్పుడు వచ్చిన యంగ్స్టర్స్ వాడుకోవాలి. తర్వాత మేము పనిచేసినప్పుడు ఆర్థిక పరిస్థితులు మాకు అంతగా పెద్దగా అనుకూలించలేదు. మొట్టమొదట్లో నేను నర్సాపురంలో సబ్ కలెక్టర్గా పనిచేసినప్పుడు నా జీతం 675 రూపాయలు. 675 రూపాయలు సరిపోయేవి, సరిపోయేవి, చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. ఇవాళ వేలల్లో ఇస్తున్నారు. ఇవాళ 45-50 వేలు వస్తుంది సబ్ కలెక్టర్. మేము 675తో స్టార్ట్ చేసాం చూడండి. కాబట్టి ఇవాళ మంచి పే స్కేల్స్ కూడా ఉన్నాయి. జిల్లాల్లో ఉన్నప్పుడు క్వార్టర్స్ ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, ఇబ్బంది లేదు. హైదరాబాద్లో కూడా దాదాపుగా చాలామందికి క్వార్టర్స్ ఇస్తున్నారు, వెహికల్స్ అందరికీ ఉంటాయి, ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ప్రజా సమస్యలు కేటాయించేసి కాస్త సహనంతో, కాస్త ఓర్పుతో, కాస్త లౌక్యంతో మనం కనుక బిహేవ్ చేయగలిగితే మనం నిజంగా సమాజానికి, దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతాం. ఎక్సలెంట్. అలాగే సార్, రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళ తనయుడు మీద ఉన్న కేసులు అసలు ఏంటి సమస్య ఏంటి అని అంటే, ఆయన అడ్వాన్స్డ్ ట్యాక్స్ కట్టడం వల్లే ఈ సమస్య అంతా వచ్చింది. అసలు ట్యాక్స్ ఏ ఇంత కడితే ఆయన దగ్గర అమౌంట్ ఎంత ఉందో అన్న పాయింట్లోనే కేసులు వచ్చాయని అంటున్నారు. నిజమండి, ఆ పాయింట్లోనే వచ్చాయి కేసులు అసలు? నేను కేసు ఎలా వచ్చిందంటే క్విడ్ ప్రో కో అంటారు, అంటే నీకు ఇది నాకు అది. ఓకే. సో అలా కొన్ని సంస్థల్ని రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు సెలెక్ట్ చేసుకొని క్విడ్ ప్రోకోలో మీరు మాకు ఇది ఇస్తే మేము మీకు ఇది ఇస్తాం, మీరు ఇచ్చేది పక్కన పెడదాం, మేము ఇచ్చేది మేము ఇస్తాం, కానీ ఆ మేము ఇచ్చేది ఏమిటి? ప్రభుత్వం తరఫున. అది అక్కడే వస్తుంది గొడవ అంతా. ప్రభుత్వం తరఫున మీరు ఇచ్చేది న్యాయంగా, తర్వాత అన్ని ప్రభుత్వ సూత్రాలకి అనుగుణంగా లోబడి మీరు ఇస్తే తప్పులేదు, బట్ అక్కడ అక్రమాలు జరిగాయి అన్న ఒక ప్రధానమైన అలిగేషన్ అక్కడ ఉంది. అక్కడ ఉంది ఆ క్విడ్ ప్రోకో మీదే పెద్దగా గొడవ, మిగతా వాటి మీద పెద్ద గొడవ లేదు. ఇప్పుడు మిగతా కేసులనే కొట్టేశారు. ఇప్పుడు అక్యూజ్డ్ 1 రాజశేఖర్ రెడ్డి గారు, అక్యూజ్డ్ 2 వాళ్ళ తనయుడు, అక్యూజ్డ్ 3 రెడ్డి గారు అని చెప్పని చెప్పారు. ఇప్పుడు మిగతా కేసులని కొట్టేశారండి, ఓన్లీ ఒక 3 కేసులు మాత్రమే ఉన్నాయని అంటున్నారు, అవునండి? కరెక్ట్నా అది? లీగల్ ప్రొసీజర్ నేను ఫాలో కాలేదు. ఓకే. ఏం జరిగిందో నాకు ఇంకా తెలియదు.
బట్ నేను ఆ రోజు నా ప్రైవేట్ కన్వర్సేషన్లో ఆయనకి చెప్పాను, ఎవరికి, జాయింట్ డైరెక్టర్ సిబిఐకి, మీరు మరి ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తున్నారా, అక్కడ వెళ్ళి అక్కడ బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ చెక్ చేయాలి కదా, చేస్తే కాస్త బలం వస్తుంది కదా కేసులకి అని. నేను వెళ్ళటం లేదండి అన్నాను. ఎందుకు వెళ్ళటం లేదు అన్నాను. ఆయన నవ్వేసి ఊరుకున్నాడు. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఎవరన్నా నవ్వేసి ఊరుకున్నప్పుడు వాళ్ళని అంతకన్నా ఇబ్బంది పెట్టడం, సంభాషణ పొడిగించడం సమంజసంగా అనిపించదు కాబట్టి నేను ఊరుకున్నాను. అయితే బహుశా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఉంటే ఇంకా ఏమన్నా ఎవిడెన్స్ బహుశా వాళ్ళకి దొరికేదేమో నాకు తెలియదు, బట్ అది జరగలేదు. కాబట్టి అల్టిమేట్గా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది జడ్జే, న్యాయస్థానమే జడ్జిమెంట్ ఇవ్వాలి, నిర్ణయం ఇవ్వాలి. ఆ నిర్ణయం మామూలుగా మన ఇంటర్వ్యూల మీద ఎప్పుడు ఉండదు. ఆ నిర్ణయం ఎప్పుడు సాక్షులు, వాళ్ళ స్టేట్మెంట్స్, గవర్నమెంట్ ఫైల్స్, ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ అకౌంట్స్, అల్టిమేట్గా అడ్వకేట్స్ వాదనలు, వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఆ న్యాయస్థానం తమ తీర్పు వెలువడిస్తుంది. దానికి మనం అందరం నిబద్ధులమే. దానికి నిబద్ధలం కాకూడదు అనుకుంటే దానిపైన ఉన్న న్యాయస్థానానికి అప్పీల్ చేసుకోవాలి. అవకాశం వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. అలాగే మరి మీరు చాలా సున్నిత మనస్కులని, ఇంట్లో పెట్స్ని పెంచడానికి ఇష్టపడతారని, మీ దగ్గర కొన్ని కుక్కలు కూడా ఉండేవి కదా, ఒకసారి వాటి గురించి. అవునండి, మా దగ్గర మూడు కుక్కలు ఉండేవి. మోహన్ కంద అని మాకు చీఫ్ సెక్రటరీ గారు చేశారు. ఓకే. ఆయన ఇంట్లో చాలా కుక్కలు ఉండేవి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని, ఆయనకన్నా ఎక్కువగా ఆయన శ్రీమతిని కన్విన్స్ చేసి ఒక కుక్క పిల్లని తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇంకా రెండు కుక్క పిల్లలు కూడా, మా దగ్గర మూడు ఉండేవి. మాకు ఎంత భరోసా ఉండేది అంటే ఇంకా రాత్రిపూట మేము హాయిగా నిద్రపోవచ్చు, మా ఇంట్లోకి ఎవడు రాలేడు, మా ఇంట్లోకి చీమ కూడా దూరదు అన్న భరోసా భద్రత మాకు ఉండేది. అయితే రెండు కుక్కలు క్యాన్సర్ వల్ల చనిపోయాయి. ఒక కుక్క ఏమో కాస్త పిచ్చి పిచ్చిగా ప్రవర్తన వచ్చేసరికి మాకే భయం వేసి అది ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళని కరుస్తుందేమో, కాటేస్తుందేమో అని చెప్పి దాన్ని మళ్ళీ పంపించేసాం. చాలా బాధేసింది. అలా రెండు కుక్కలు చనిపోయినప్పుడు ఎంత బాధేసిందంటే మళ్ళీ కొత్తగా కుక్కలు తెచ్చుకోవడానికి మనసు ఒప్పట్లేదు, బట్ పెంచాలని అయితే ఆకాంక్ష ఉంది, చూద్దాం ఏమవుతుందో. నిజంగా అండి, ఇంతసేపు ఎంతో ఓపిగ్గా మాకు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ.